ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं कृत्स्नप्रसक्तिः निरवयवत्वशब्दकोपो वा సో దీన్ని కారణ విచారము అంటారు. పొద్దున్నే కూర్చుని లోకంలో ఉండే పాలిటిక్సో లేకపోతే డబ్బు దశకమో అలాంటి విచారాలు చేయకూడదు. అదే బంధువులు వాళ్ళ మధ్య నుండే రాగద్వేషాలు అలా కబుర్ల కింద చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి విచారము దాన్ని కార్య విచారము అంటారు. అంటే జగత్తుకు సంబంధించిన విచారం. దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. కారణ విచారం చేయాలి. ఈ జగత్తుకు కారణమేమై ఉంటుంది అని మొదలుపెట్టాలి. అసలు మీరు అలా అంటూ ఉండగానే జగత్తుకు అతీతంగా వెళ్ళిపోతారు. మీరు కనపడే ఈ జగత్తుకు కారణమేమై ఉండును అనే ప్రశ్న వేసేటప్పటికే సమాధానం దేవుడు ఎరుగు. ముందు ప్రశ్న వేసేటప్పటికే మీరు జగత్తుకు అతీతంగా మీ కాన్షియస్నెస్ అంటారు, మీ చేతన అది జగత్తుకు అతీతంగా పోతుంది. అసలు సర్వము కాన్షియస్నెస్సే. ఆ కాన్షియస్నెస్లో వచ్చే మోడిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికే జీవితము అని పేరు. మీకు సుఖం వచ్చినా అది కాన్షియస్నెస్ యొక్క మోడిఫికేషనే, దుఃఖమైనా ఆ చేతన యొక్క పరిణామమే. ఆ చేతనయే దుఃఖరూపంగా భాషిస్తుంది, సుఖరూపంగా భాషిస్తుంది. అదే రాగము ద్వేషము ఇత్యాది రూపాలుగా భాషిస్తూ ఉంటుంది. మీరు మామూలుగా అలా ఉంటారు, తెలివిగా ఉంటారు, ఏదో ఒక వస్తువు మీకు కంటపడుతుంది, కంటపడగానే దాని ఎడల రాగము నిర్మాణం అవుతుంది వెంటనే, అక్కడికక్కడే రాగము. అంటే ఏమైపోయింది, అలా చూస్తుండగానే ఆ క్షణమునందే చేతన రాగరూపాన్ని పొందింది. అక్కడికక్కడ మోడిఫై అయిపోతుంది అంతే. పోనీ ఆ పొందిన రూపం అలా కొంతసేపైనా మిగిలి ఉంటుందా అంటే అలా నమ్మకమేం లేదు. ఈ లోపల ఇంకోటి ఏదో చూస్తారు, దాని ఎడల ద్వేషం కలుగుతుంది. అంటే ఆ రాగరూపం పోయింది, ద్వేషరూపం వచ్చేసింది. దేనికి? ఆ లోపల ఉండే చేతనకే. మనం అన్నీ బయట ఉన్నాయనుకుంటాం. అలాగే మామూలుగా ఉంటారు, ఘటం కనపడుతుంది, ఘట జ్ఞానం కలుగుతుంది, ఘటం బయట ఉందనుకుంటారు. ఘటం బయట ఎందుకు ఉంటుంది? బయట ఉండేది ఏదో ఉంటుంది. బయట ఏమీ లేదని నేను అంటలేదు, ఏమీ లేదని అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని శూన్యవాదులు అంటారు. సో వాళ్ళకుండే ఫిలాసఫీ వాళ్ళకు ఉన్నది, వాళ్ళకుండే ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకు ఉన్నాయి. నేను అలా అంటలేదు, బయట ఉండేది ఏదో ఉంది, ఘటం అయితే మాత్రం మీ బుర్రలోనే ఉంది అని నేను అంటున్నా. సో దీన్ని అంటే ఆ కాన్షియస్నెస్సే ఆ విధంగా మోడిఫై అయిపోయిందనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ మోడిఫికేషన్ ఆఫ్ ది కాన్షియస్నెస్ ఓన్లీ. సో జగత్తుతోని విచారం చేసేటువంటి పద్ధతిని విడిచిపెట్టి కారణ విచారం ఎప్పుడైతే మొదలుపెట్టారో ఆ కాన్షియస్నెస్ నుంచి ఆ జగత్ అనేది జారిపోతుంది, అది ఉండదు, ఇట్ గెట్స్ నెగేటెడ్. కారణం మీద మీరు ఫోకస్ చేస్తారు. కారణం ఇస్తే అన్నోన్, అన్నోన్ను అన్నోన్గానే అట్టబెట్టి దాని మీద ఫోకస్ చేస్తారు. అప్పుడు కాన్షియస్నెస్ ఏమవుతుందంటే అది అన్నోన్ను విషయంగా చేసుకుంటుంది. ఇప్పుడు కూడా కాన్షియస్నెస్ని నోన్నోని విషయంగా చేసిందనుకోండి, అప్పుడు ఆ కాన్షియస్నెస్ వ్యాపకమవుతుంది, నోన్ వ్యాప్యము అవుతుంది. సో ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఎప్పుడైతే కాన్షియస్నెస్ అన్నోన్నని విషయంగా చేసిందనుకోండి, అప్పుడు అన్నోన్ విషయముగా చేయడం సంభవము కాదు కనుక సో ఒక విచిత్రమైన మార్పు వస్తుంది. అదేమంటే ఆ కాన్షియస్నెస్ మూమెంటే డ్రాప్ అయిపోతుంది. డ్రాప్ అయిపోయి మీరు సంకల్పరహిత స్థితిలో ఉండిపోతారు. దట్ ఈజ్ హౌ యు మూవ్ అవే ఫ్రమ్ ది ఫ్లో ఆఫ్ కాన్షియస్నెస్. ఆ సంకల్పరహిత స్థితిలో మీరు ఆత్మస్వరూపులై ఉంటారు. కాబట్టి కారణ విచారాన్ని బాగా చేస్తూ ఉండాలి, కారణ విచారమే చేయాలి. ఇక్కడ విచారం ఏమిటంటే, ఇప్పుడు కుమ్మరివాడు కుండని తయారు చేశాడు అనుకోండి, వాడికి మట్టి బయట నుంచి తీసుకొస్తాడు, చక్రము కట్టె మొదలైనవన్నీ సహాయ సామగ్రి ఉంటుంది, కాబట్టి కుండ తయారవుతుంది. వీడు వీడులాగే ఉంటాడు, వీడేమైపోడు, కుండ తయారవుతుంది, అది బాగానే ఉంది. కానీ దేవుడు బ్రహ్మ, దేవుడు అంటే బ్రహ్మ అంటూ ఉంటాం ఈ క్లాసులో, మరో చోట దేవుడన్నా ఇక్కడ బ్రహ్మ అని అంటూ ఉంటాం.
అలా ఎందుకంటే దేవుడు అనేప్పటికీ ఒక పెద్ద ఆయన మగవాడు అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది మీకు. వెస్ట్రన్ ఫిలాసఫర్స్లో గాడ్ అనే పదాన్ని వాడడానికి కొంతమంది ఇష్టపడరు, యూ డోంట్ లైక్ గాడ్ అనే మాట మేము వాడము. ఏం తప్పే ఉందా అంటే, గాడ్ అనగానే ది ఫాదర్ ఇన్ ది హెవెన్ మేల్ వెయిటింగ్ టు జడ్జ్ యూ, జడ్జ్మెంట్ డే నాడు మీకు పనిష్మెంట్ ఇవ్వడానికి కొరడా పట్టుకు సిద్ధంగా ఉన్నాడు అనే భావన కలుగుతుంది గాడ్ అనే మాట వినగానే. అది కాదు మేము అనుకుంటున్నది, మా అభిప్రాయం అది కాదు. కానీ ఆ పదమునకు ఆ అర్థము సమాజంలో బాగా ప్రచారంలోకి వచ్చేసింది కాబట్టి మేము ఆ పదము వాడము అని చాలామంది అలా ఉన్నారు. అయితే కొంతమంది ఏమన్నారంటే, ఆ పదం అర్థం ఆ పదానికి ఉన్నప్పటికీ మేము ఇంకో అర్థంలో వాడతాము, ఆ అర్థాన్ని మేమే ఎక్స్ప్లెయిన్ చేస్తాము అని వాడి వాళ్ళు వాడుతున్నారు. అలాగే ఈ దేవుడు కూడా అలాంటిదే, గాడ్ అన్నదానికి తెలుగు అనువాదం దేవుడు. దేవుడు అనేప్పటికీ చతుర్భుజ అని ఒకడు అంటాడు, త్రిశూలధారి అని ఇంకొకడు అంటాడు. సో అని మాండుక్యంలో వస్తుంది అలాగా, ఆకార ఇది ఆకార విధ, నిరాకార ఇది నిరాకార విధ. దేవుడు అంటే ఆకారమే అని ఆకార విధులు అంటే వాళ్ళకి ఆకారమే తెలుసు కానీ తత్వం తెలియదు. ఆకార విధ నతు తత్వ విధ. ఓకే, సో వాళ్ళు ఎవళ్ళు ఆగమికులు యాగమాల వాళ్ళు. ఈ యాగమాలని పట్టుకొచ్చారు పుస్తకాలు ఎక్కడి నుంచో, ఈ మధ్యనే పట్టుకొచ్చారు, 1000 క్రితం లేవు, ఈ మధ్యనే పట్టుకొచ్చారు వీళ్ళు ఆగమ విధులు. 1000 క్రితం అంతకుముందు ఏదో ఉండేవి ఉన్నాయి, ఎందుకంటే గౌడపాదాచార్యులు చాలా ప్రాచీనులు ఆయన. ఆగమికులని మనం అంటున్నాం, ఆయన ఆగమికులు అనలేదు, ఆయన ఆకార విధ అన్నారు అంతే. ఆగమికులను అనలేదు, ఆగమికులను మనం అంటున్నాం, మనకుండే అనుభవాన్ని దానికి జోడించి. ఈ ఆగమికులు ఉన్నారు వాళ్ళు రెండు వర్గాల కింద విడిపోయి ఉన్నారు. ఒక వర్గం వాళ్ళు ఏమంటారంటే, పరమార్థము అంటే దేవుడు చతుర్భుజ ఫిక్స్ చేసి పారేశారు చతుర్భుజ అనే మాటని. ఇంకో వర్గం వాళ్ళు త్రిశూలధారి అని వాళ్ళు పెట్టారు. వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటూ ఉంటారు. ఈ దేవుడు అనే మాటలో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. అది బ్రహ్మ అన్నారనుకోండి, అట్లీస్ట్ వీళ్ళందరూ క్వయట్గా ఉంటారు, ఏమనడానికి లేదు. సో మన మనస్సు కూడా ఒక తత్వం కేసు చూసి అలవాటు పడుతుంది. అందుకోసం బ్రహ్మ అన్నారు. ఈ బ్రహ్మ జగత్తుని సృష్టించినది, మంచిది. ఎలా సృష్టించింది, దానికి సహాయ సహకారాలు ఏమైనా ఉన్నాయా, లేవు. ఉపాదానం ఏదైనా వేరే ఉన్నదా, లేదు. అంటే తానే ఉపాదానము, సహాయ సహకారాలు కూడా లేవు, అన్నీ అదే అద్వితీయము, చేతనము పైగా. అలాంటి బ్రహ్మ జగత్తు కింద ప్రకటమైనది అని అన్నట్లయితే రెండు సమస్యలు వచ్చి పడతాయి. మొత్తం బ్రహ్మంత అందు నిరవయవము, పైగా అవయవ చేతనం అంటే నిరవయవమే అవుతుంది. చేతనానికి అవయవాలు ఉండవు, ద్రవ్యానికి అవయవాలు ఉంటాయి. కాబట్టి ఇలాగ ఎప్పుడైతే మీరు అన్నారో అప్పుడు మొత్తం బ్రహ్మంతా కూడా జగత్తు కింద మారిపోయి ఉండాలి. కృత్స్న ప్రసక్తి అంటే ఇంక ఇప్పుడు బ్రహ్మ ఉండకూడదు, అంటే బ్రహ్మ నశించిపోయింది అనే పరిస్థితి వస్తుంది. లేదా మీరు బ్రహ్మని కాపాడడం కోసం బ్రహ్మయందు సవయవము, బ్రహ్మయందు అవయవములు గలవు అని చెప్పినట్లయితే, బ్రహ్మ నిరవయవము అని చెప్పేటువంటి శృతి వాక్యములకు విరోధం వస్తుంది. కోప నిరవయవత్వ శబ్ద కోపోవా, ఇది చర్చ. అంటే 1 వీక్ అయిపోయింది కదా అని మీకు నేను గుర్తు చేశాను. సో ఈ మంత్రాలు ఏం చేస్తున్నాయంటే, ఆ పరమాత్మ యందు ఎటువంటి అవయవములకు ఛాన్స్ ఇవ్వట్లేదు. సర్వ విశేష ప్రతిషేధినీభ్య, సర్వ విశేషములను నిషేధించి పడేస్తున్నాయి. అసలు విశేషమే లేదనే పరిస్థితిని తీసుకొచ్చి పెట్టాయి. విశేషమే లేదంటే ఇంకా అవయవములు ఉండడానికి వీల్లేదు. అది అక్కడ టాపిక్. ఓకే, తతశ్చ ఏకదేశ పరిణామా సంభవాత్ కృత్స్న పరిణామ ప్రసక్తౌ సత్యాం మూలోచ్ఛేద ప్రసజ్యేత. దానివల్ల ఏమవుతుంది, అవయవములు ఉన్నట్లయితే
ఒకనొక అవయవము పరిణామమును చెందుతుంది. దాని ఏకదేశ పరిణామము అంటారు. ఒక ఒక భాగంలో పరిణామం వస్తుంది. సో అదేవిధంగా అవయవములు ఉన్నట్లయితే అవయవములనేవే లేనప్పుడు ఏకదేశ పరిణామము కూడా సంభవము కాదు. ఏమి లేదు, బాగానే ఉంది. ఫ్యాన్ మూత లేకుండా ఉంటే బాగుంటుంది, ఇప్పుడు తగ్గినట్టుంది. వేడి ఎప్పుడు ఉండేదే, మనకి వేడి కొత్త ఉంది. వేడి ఓ 3-4 మసాలు ఉంటుంది, దాన్ని మనం ఇగ్నోర్ చేసి మన పని మనం చేసుకుంటాం. వేడిగా ఉంది కదా అని ఎవడు ఏ పని మానేయడు. రిక్షావాడు మానేయడు, ఆటోవాడు మానేయడు, మనము మానేయము. అది అలా పోతూ ఉంటుంది. అయిపోయింది వేడి, ఇంకా ఏడాది కాకరు, ఇంకో వేసవకాలాన్ని వెనక్కి తోసాం. మీకు నేను దృష్టాంతం చెప్పాను కదా, ఏమిటి, ద ర్యాట్ వీల్. ర్యాట్ వీల్ నల్ల తిప్పుతూ ఉంటుంది. ఆ ర్యాట్ ఎక్కడుందో అక్కడే ఉంటుంది, ఇట్ వోంట్ గో ఎనీవేర్. మనమో అలాగే అలా తిప్పుతున్నాం వీల్ని. ఎప్పుడో ఆ వీలు అన్నీ వెనక్కి పట్టుకుపోయింది. మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నాం, మనలో ఏవి మార్పు చేరిపోయలేదు. సో అలాగనమాట. ఎనీవే, కాబట్టి సర్వ విశేషములను ప్రతిషేధించారు, ఏ విశేషము మిగలలేదు. వీళ్ళకి విశేషాలంటే ప్రీతి. జనులకు విశేషాలు కావాలి. ఏమిటండి విశేషాలు అని అడుగుతాడు కనపడిన వెంటనే. ఏవో విశేషాలు ఉండాలి ముందు. ఎందుకు ఉండాలి, విశేషాలు లేకుండా ఉండొచ్చు కదా. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఏదో విశేషం పెడతానంటాడు. ఎందుకు దేవుడు విశేషం పెట్టడం ఎందుకు, ఇప్పుడు శివలింగం ఉన్నది అలా ఉంచేసి, లీవ్ ఇట్ లైక్ దట్, అభిషేకం చేసి అలా ఉంచే కాదు, మీసం పెడతాడు శివుడికి. శివలింగానికి మీసం ఏమిటి, అసలు ఏమైనా అర్థం ఉందా దానికి, శివలింగానికి మీసం ఏమిటి. ఈ మీసం మీద ఒకడు కవి, మీ సముడు ఎవడూ లేడు అని శ్లేష. మీ సములు ఎవరికైనా గలవా అని అన్నారనుకోండి, అంటే మీ సములు మీకే ఉన్నాయి తప్ప ఇంకెవరికి లేవని ఒక అర్థం. మీ సములు మీతో సమానం అని దాని మీద శ్లేష. చూడండి ఈ కవులు ఇలా ఉంటారు. అసలు శివలింగానికి మీసం పెట్టమని ఎవడు చెప్పాడు నేను. ఆ మీసం పెడితే ఒకడు వెండి మీసాలు చేయిస్తాడు. మీసాలకి వెండి ఎందుకు, వెండి అనవసరం కదా. రాగి ఉంటే సరిపడుతుంది, ఎందుకంటే మీసాల రంగులోనే ఉంటుంది రాగి. వెండి ఎందుకు, లేకపోతే కొబ్బరి పీచు పెట్టచ్చు మీసాలు. వై సిల్వర్, సిల్వర్ సిల్వర్ అంటే వ్యామోహం అని చెప్పాను కదా. ఇంకొకడు వచ్చి బంగారం మీసాలు చేయిస్తాడు, ఏది లింగానికి, శివలింగానికి. శివలింగం అంటే అది నిర్విశేషం, దానికి ఏ విశేషాలు, వీడు విశేషం పెడుతూ పోతాడు. వీళ్ళకి విశేషాలు కావాలి. శృతి దగ్గరికి రండి, ఏ విశేషాలు లేవు బాబోయ్ అని శృతులు తల కొట్టుకుంటూ ఉంటాయి. సర్వ విశేష ప్రతిషేధినిభ్య, కాబట్టి ఈ విశేషములు ఏమీ లేవు కనుక ఏకదేశ పరిణామము సంభవము కాదు. ఒక పార్ట్లో బ్రహ్మ పరిణమించి జగత్ అయినది అనే మాట కుదరదు. అప్పుడు ఏమని చెప్పాలి, కృత్స్న పరిణామాన్ని అంగీకరించాలి. అంటే మొత్తం బ్రహ్మంతా కూడా పరిణామమును చెందినది. కృత్స్న పరిణామాన్ని మీరు స్వీకరిస్తే మూలోచ్ఛేదం ప్రసజ్జీయేత, మూలమే నాశనమయ్యే పరిస్థితి వస్తుంది. అంటే జగత్తు వస్తుంది, జగత్తు లభిస్తుంది మీకు, బ్రహ్మ మిగలకుండగా పోతుంది. ద్రష్టవ్యతోపదేశానర్థజ్ఞంచ ఆపన్నం అయత్నదృష్టత్వాత్ కార్యస్య తద్వ్యతిరిక్తస్య చ బ్రహ్మణః అసంభవాత్. ఇంకో సమస్య, ఇప్పుడు మీరు ఆ బ్రహ్మను తెలుసుకోవాలి అని మనకి శాస్త్రం ఉపదేశిస్తోంది. ఆత్మవారే ద్రష్టవ్యః, తెలుసుకోవాలంటే ఆ బ్రహ్మ ఇప్పుడు జగద్రూపంగా అయిపోయింది, జగత్తు అయిపోయి కూర్చుంది. ఇంకా జగత్తు అయిపోయి కూర్చున్న తర్వాత జగత్తుగా అయిపోయిన బ్రహ్మను తెలుసుకొని ఉపదేశం చేయనక్కర్లా, ఎందుకంటే మీరే ప్రయత్నము లేకుండా మీ ముందు కార్య జగత్తు కనబడుతూనే ఉంది. అటువంటి దానికి ఉపదేశం చేయరు. ఉపదేశం మీరు చేయలేనిది, అంటే మీకు సహజంగా సంప్రాప్తము కానిది ఆవశ్యకమైనప్పుడు ఉపదేశం చేస్తారు, అలా చేయండి అని. మీరు ఎదురుకుండా కనపడుతున్న జగత్తుని మీరు చూస్తూనే ఉన్నారు, ఆ జగత్తుని మీరు చూడండి అని ఉపదేశం ఉండదు. ఇంకా బ్రహ్మను చూడండి అని, బ్రహ్మను దర్శించడం అంటే తెలుసుకోవడమే, బ్రహ్మను దర్శించండి అని ఉపదేశం చేద్దామంటే బ్రహ్మ మిగిలి లేదుగా,
ఉండాలి కదా బ్రహ్మ దర్శించాలంటే. బ్రహ్మ ఖర్చు అయిపోయిన బ్రహ్మ ఇంకేం చూస్తారు? ఏమి చూడడానికి లేదు. అగో అటువంటి అంటే ఆ దర్శనమును విధించే శృతి వాక్యములకు విరోధము వచ్చును, అవి వ్యర్థములైపోతాయి. అజత్వాది శబ్దకోపశ్చ, బ్రహ్మ అజము అమరము అని అన్నారు. కానీ ఇప్పుడు ఏమైంది, ఆ బ్రహ్మంతా కూడా జగత్తు కింద పుట్టేసింది. బ్రహ్మగా ఏ రూపము గలదో అది నశించిపోయింది. అంటే అది జము అయింది, మరము అయింది, అజము కాలేదు అమరము కాలేదు. కాబట్టి అజత్వాది శబ్దములకు కూడా విరోధము వచ్చును. అథ ఏతద్దోష పరిజిహీర్షయ సవయవమేవ బ్రహ్మ అభ్యుపగమ్యేత. సో నిరవయవ బ్రహ్మ అంటే ఇన్ని దోషాలు వస్తున్నాయి కనుక పోలండి బ్రహ్మ సవయవము అని స్వీకరిద్దాం. అప్పుడు ఏమవుతుందంటే బ్రహ్మలో ఒక పార్ట్ పరిణామం చెందుతుంది జగత్తుగా, అంటే మిగతా పార్ట్ మిగిలి ఉంటుంది. బ్రహ్మ ఉంటుంది, జగత్తు ఉంటుంది, బ్రహ్మ ఉంటుంది. అప్పుడు బ్రహ్మను తెలుసుకోమని శృతి చెప్పింది అని సర్దుబాటు చేసుకోవచ్చు. అలా చేద్దాము, అలా చేసినట్లయితే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని మీరు అంటారేమో. తథాపి ఏ నిరవయవత్వస్య ప్రతిపాదకాః శబ్దాః ఉదాహృతాః తే ప్రకుప్యేయుః. ఇంకో కాపీ ఉందా ఈ భాష్యం? ఇంకో కాపీ ఉందా? ఆయనకి ఇవ్వండి, ఆయన క్లాస్కి వచ్చారు. ఏమన్నా సార్, మీకు నాగరిలిపి తెలుసా? మీరే నాగరిలిపి ఎరుగుదరా? యూ కెన్ రీడ్ ఇట్? ఓకే, అది మళ్ళీ ఇక్కడే భద్రం చేసుకోండి. ఓకే, మళ్ళీ క్లాస్కి వచ్చేప్పటికి మీకు సిద్ధంగా ఉంటుంది. కాపీ ఉంటే ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఇదేమీ పురాణ కాలక్షేపం కాదు కదా అందుగురించి. అథ ఏతద్దోష పరిజిహీర్షయ, అథ అంటే దీనికి భిన్నంగా ఈ దోషములను తప్పించుకోవడం కోసము బ్రహ్మ సవయవము అని మీరు స్వీకరించండి. ఒక పార్ట్ ఆఫ్ ది బ్రహ్మ జగత్తుగా పరిణమించినది, ఇంకో పార్ట్ మిగిలి ఉంటుంది, ఈ పైన చెప్పిన దోషాలు ఉండవు అంటారేమో. అప్పుడు బ్రహ్మ నిరవయవము అని చెప్పేటువంటి వాక్యములు ఏవైతే గలవో శృతి వాక్యములు, అవన్నీ కూడా తప్పులు అని తేల్తాయి. కాబట్టి ప్రకుప్యేయుః, వాటికి మళ్ళీ కోపం, కోపం అంటే వ్యర్థత్వం, విరోధం వచ్చేస్తుంది. కాబట్టి పైగా ఇంకో సమస్య, సవయవం అంటే సవయవత్వే చ అనిత్యత్వ ప్రసంగ ఇది. బ్రహ్మ సవయవము, ఒక పార్ట్ జగత్తయింది అంటే ఆ పార్ట్ నశించిపోయింది, ఇంకో పార్ట్ మిగిలింది. సవయవం కనుక అది కూడా ఎప్పుడో నశించిపోతుంది, అప్పుడు బ్రహ్మ వినాశి అనే మాట వచ్చి పడుతుంది. కాబట్టి ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఏది చేతన బ్రహ్మ ఒక్కటియే, రెండవది లేనిది, దాని నుండి జగత్తు వచ్చింది అంటే ఇన్ని కష్టాలు ఉంటాయి. కాబట్టి మీరు బ్రహ్మను నిమిత్త కారణం చేయండి, ఉపాదానంగా మరేదైనా పెట్టండి, సహాయ సహకారాలకు కూడా ఏమైనా పెట్టుకోండి, అప్పుడు అన్నీ కుదురుతాయి. ద్వైతంలో కుదురుతుంది తప్ప అద్వైతంలో ఏది కుదరదు అని దట్ ఈస్ హౌ వీళ్ళు ప్రతిపాదిస్తారు. ఏవో బాణాసం జగాలు చేస్తున్నారు అప్పుడే, ఏదో దేవుడు ఊరేగింపే అయి ఉంటుంది. ఇవాళ ఏమైనా పండగ ఏమి? మ్యారేజ్. బాణాసంచ అంటే దేవుడు కానీ, మ్యారేజ్ కానీ, క్రికెట్ మ్యాచ్ కానీ అయి ఉంటుంది. వన్ ఆఫ్ ది త్రీ అవనివ్వండి. బాణాసంచ మనం ఎలాగూ కాల్చము, కాల్చి వాళ్ళని చూసి సంతోషించడం. సర్వథా అయం పక్ష నఘటయితుం శక్యతే ఇత్యాక్షిపతి. సర్వథా అంటే ఏ విధంగా చూసుకున్నా ఈ పక్షము. ఈ పక్షం అంటే ఏమిటి? ఏకము, అద్వయము, చేతనము, అగు బ్రహ్మ, జగదుపాదానము అనే పక్షము ఎలా చూసినా దాన్ని నిలబెట్టడము సంభవము కాదు అని ఆక్షేపాన్ని లేవనెత్తుతున్న సూత్రం, పూర్వపక్ష సూత్రం అది. దాని మీద సిద్ధాంతం, శృతేస్తు శబ్దమూలత్వాత్
అంటే దాని మీద సిద్ధాంతం ఎలా చెప్తున్నారంటే ఈ పైన చెప్పినటువంటి దోషములు ఏమీ కూడా నిలబడవు. ఎందువల్ల శృతి అలా చెప్తోంది కనుక. ఏమని చెప్తోంది శృతి? ఏకము అద్వయము చేతనము అగు బ్రహ్మ జగత్కారణము అని చెప్తోంది కనుక ఈ పైన మీరు లేవనెత్తినటువంటి అబ్జెక్షన్స్నన్నీ పక్కన పెట్టి దాన్ని ఆ విధంగానే మీరు స్వీకరించండి అని ప్రౌఢవాదం, కొంచెం జబర్దస్తి అంటారు చూడండి, అలా చెప్తున్నారు. శృతి చెప్పింది ఇంకా నోరు మూసుకుని అలాగే వినండి అని తూ పూర్వపక్షాన్ని తిరస్కరిస్తున్నాము. ఎందువల్ల శృతే, శృతి ఆ విధంగా చెప్పినది కనుక. తర్వాత శబ్దమూలత్వాత్, ఇప్పుడు సృష్టి ఎలా జరిగింది అన్నది మీరు చూసింది కాదు, నేను చూసింది కాదు. దానికి మళ్ళీ ఏవో ఆ టైము ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఏదో సృష్టి అని ఏదో అయింది. దాని గురించి ఇదమిత్థంగా చెప్పగలగ మొనగాడెవడు లేడు. ఎందుకంటే మన మానవుని బుద్ధి సృష్టికి పూర్వమందు లేదు, సృష్టి అయినప్పుడు కూడా లేదు. సృష్టి అయిన తరువాత ఆ పంచభూతములు సూక్ష్మ పంచభూతములన్నీ సమావేశమై వీడికి బుద్ధి నిర్మాణమైనది. తర్వాత పుట్టింది ఈ బుద్ధి. తర్వాత పుట్టిన బుద్ధి ముందు పుట్టినటువంటి సృష్టిని గురించి విచారము చేయడం సంభవము కాదు. కాబట్టి సృష్టి దగ్గరికి వచ్చేప్పటికీ మీరు శృతి చెప్పినదియే స్వీకరించుడు, శబ్దమూలముగానే ఉండాలి అని అలా కనపడుతోంది ఆ సూత్రం. ఓకే, దాన్ని శంకరులు వివరిస్తారు. శృతేస్తు శబ్దమూలత్వా తు శబ్దేనా ఆక్షేపం పరిహరతి. ఈ సూత్రంలో ఉండే తు అనే శబ్దము పై సూత్రంలో చెప్పినటువంటి పూర్వపక్ష సందర్భాన్ని త్రోసిపుచ్చుచున్నది. తు బట్టన్ అంటారు. మీరు పావు గంట సేపు ఏదో ప్రతిపాదన చేస్తారు, అంతా విని వాడు బట్ అంటాడు, అయిపోయింది. మీరు చెప్పిన ప్రతిపాదన అంతనే వాడు ఏం చేశాడు? వేస్ట్ బ్యాస్కెట్లో పడేశాడు. అంతే కదా, ఈ బట్ అనేది అలాంటిది. అలాగే ఈ తు కూడా అటువంటిదే. ఓకే, నఖలు అస్మత్పక్షే కశ్చిదపి దోషోస్తి. దాన్ని వివరిస్తున్నారు. ఎందుకని పూర్వపక్షాన్ని తిరస్కరించారో వివరిస్తున్నారు. మా పక్షమునందు, మా పక్షం అంటే ఏమిటది? ఏకము అద్వితీయము చేతనము అగు బ్రహ్మ జగదుపాదానము, అది పక్షం. మా పక్షంలో నువ్వు అంటున్న దోషములు ఏవి కూడా సుతరాము లేవు. మొట్టమొదటి రెండు దోషాలు చెప్పాడు కదా, ముందు మొదటి దోషాన్ని త్రోసిపుచ్చుతున్నారు. నతావత్ ప్రశ్న ప్రసక్తిరస్తి. తావత్ అంటే రెండింటిలో మొదటిది తీసుకోండి అని అర్థం. రెండు దోషాలు ఉన్నాయి కదా, దాంట్లో మొదటిదాన్ని పరిశీలించండి. ఏమిటి మొదటి దోషము? కృత్స్న ప్రసక్తి, అది లేదు, ఆ దోషము లేదు. కుతః, ఎందువలన లేదు? శృతే, శృతిని బట్టి. శృతి అలా చెప్తోంది. శృతి ఏమని చెప్తోందంటే ఏకం అద్వితీయం బ్రహ్మ జగత్ రూపంగా ప్రకటమైనప్పటికీ బ్రహ్మ బ్రహ్మగానే ఉంది అని చెప్తోంది శృతి. కాబట్టి ఈ దోషము లేదు. ఇప్పుడు సినిమాలో ఆ ప్రకాశము సినిమా రూపంగా ప్రకటమవుతుంది, అయినప్పటికీ ప్రకాశము ప్రకాశంలాగే ఉంటుంది. ప్రకాశము గాయబ్ అయిపోదు, అలాగే ఉంటుంది. సినిమా అయిపోయిందనుకోండి, ఇంకా ప్రకాశం ఏం లేదు. ఎందుకు ఏమైపోయిందండి ప్రకాశము అంటే? అంతా కూడా ఖర్చు అయిపోయింది సినిమా రూపంగా. అలా ఏమైనా ఉంటుందా? ఉండదు. అలాగే ఇక్కడ కూడాను యుక్తి, అది యుక్తి. కానీ ఇక్కడ యుక్తి చెప్పట్లేదు, శృతి అలా చెప్పింది అంతే. ఓకే, దాన్ని వివరిస్తున్నారు. యథైవ హి బ్రహ్మణో జగదుత్పత్తి శ్రూయతే ఏవం వికార వ్యతిరేకేణాపి బ్రహ్మణోవస్థానం శ్రూయతే. ఇక్కడ మనకి శృతి రెండో విషయాలని చెప్తోంది. నెంబర్ వన్, సకల జగత్తు బ్రహ్మ నుండి ప్రకటమగుచున్నది. నెంబర్ టూ, ఆ జగత్తు ప్రకటమైన తరువాత కూడా బ్రహ్మ బ్రహ్మగానే మిగిలి ఉన్నది అని చెప్తోంది శృతి. కాబట్టి నువ్వు చెప్పిన దోషములకు అవకాశం ఎక్కడా లేదు. ప్రకృతి వికారయో భేదేన వ్యపదేశాత్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, బ్రహ్మ తన నుండి జగత్తును ప్రకటించినాడు,
ప్రకటించినది. తరువాత ఆ బ్రహ్మ ఆ జగత్తులో ప్రవేశించినది అంటే అర్థం ఏంటి? బ్రహ్మ జగత్తును ప్రకటించిన తరువాత బ్రహ్మ మిగిలి ఉందా లేకపోతే ఖర్చు అయిపోయిందా? మిగిలి ఉండద్దు. మరి మిగిలి ఉండకపోతే తరువాత దానిలో ప్రవేశించడం అనే మాట ఎలా కుదురుతుంది? ఇది తైత్రీయం. చాందోక్యం దగ్గరికి వస్తే ఆ బ్రహ్మ తేజస్సును అప్పును అన్నమును ప్రకటించను, తర్వాత వాటికేసి చూచను. అడిగేసి చూచను అంటే వాటి రూపంగా ప్రకటించిన బ్రహ్మ ఉన్నదనియే కదా మీద అర్థం. అలాగా ఇప్పుడు మీరు చేస్తూ ఉంటారు ఈ పని ప్రతిరోజును. మీరు పొద్దున్న నిద్రలేస్తారు, ఏదో పాత సంగతి ఏదో గుర్తు చేసుకుంటారు, గుర్తు చేసుకుని దుఃఖాన్ని పొందుతారు. కాబట్టి పాత సంగతి యొక్క స్మరణము దుఃఖమును ఎవరు తయారు చేసినట్టు? మీరే తయారు చేశారు. ఎక్కడి నుంచి తయారు చేశారు? మీ నుండే తయారు చేశారు. లేకపోతే ఏదైనా సాధన సామాగ్రి పట్టుకొచ్చి తయారు చేశారా? ఏదో ఇడ్లీ పిండి అలా తీసుకొచ్చి ఇడ్లీలు చేసినట్టుగా ఈ స్మరణము ఈ దుఃఖమును సాధన సామాగ్రి బయట నుంచి పట్టుకొచ్చి తయారు చేశారా? లేదుగా, మీ నుండే తయారు చేశారు. తయారు చేసి ఆ తర్వాత ఈ దుఃఖమును నేను అనుభవిస్తున్నానని మళ్ళీ మీరే అంటున్నారు. కాబట్టి మీరు అలాగే ఉన్నారు. ఇన్ని దుఃఖాలు సృష్టించినా కూడా మీరేమీ ఖర్చు అయిపోలేదు. తర్వాత మళ్ళీ సుఖాలని సృష్టిస్తారు, అప్పుడు మీరు ఖర్చు అయిపోరు. అలా సృష్టి చేస్తూనే ఉంటారు, ఖర్చు అయిపోకుండా అలా మిగిలే ఉంటారు. కాబట్టి మీరు ఈ కుమ్మరివాడు కుండ మట్టి అలాగ ఉండదు. ఇక్కడ బ్రహ్మ విషయంలో కూడా సృష్టి అవుతుంది, బ్రహ్మ అలాగే మిగిలి ఉంటుంది. కాబట్టి కృత్స్న ప్రసక్తి అనే సమస్య సుతరాము ఉండదు. ఎందుకని? సృష్టి అయిన తర్వాత కూడా బ్రహ్మ మిగిలియే ఉన్నట్లుగా మనకి శృతి చెప్పుచున్నది. ఓకేనండి? సో ఎందుకంటే బ్రహ్మలా మిగిలి ఉంటుంది. బ్రహ్మణ అవస్థానం శ్రూయతే, బ్రహ్మ మిగిలి ఉండుట మనకి శృతి చిన్నుడు తెలుస్తుంది. ఎందుకంటే ప్రకృతి వికారము, ప్రకృతి బ్రహ్మ, వికారము జగత్తు, ఈ రెండింటిని వేరువేరుగా శృతి చెప్తోంది. ఇగో ఇది ప్రకృతి, ఇది వికారము. బ్రహ్మ ప్రకృతి, జగత్తు వికారము. ఆ వికారమును తన నుంచి సృష్టించి ఆ బ్రహ్మ మళ్ళీ ఆ జగత్తులో ప్రవేశిస్తోంది అని ఈ విధంగా ప్రకృతిని వికారమును వేరువేరుగా పాయింట్అవుట్ చేసి చెప్తోంది శృతి. అంటే దాని అర్థం ఏంటి? వికారం స్థాయిలో వికారం ఉన్నది, ప్రకృతి యొక్క స్థాయిలో అది కూడా ఉన్నది అని మనకి స్పష్టమవుతోంది. కాబట్టి కృత్స్న ప్రసక్తి దోషము లేదు. కృత్స్న ప్రసక్తి అంటే తెలుసు కదా, మొత్తం బ్రహ్మంతా ఖర్చు అయిపోవడం. ఆ సమస్య లేదు. ఎందుకంటే ప్రకృతి బ్రహ్మను, వికారము జగత్తును శృతి సెపరేట్గా నిర్దేశము చేస్తోంది. ఖర్చు అయిపోతే నిర్దేశం చేయడం కుదరదు ఇంకా. ఓకే, అది సంగతి. అది వివరిస్తున్నారు. సేయం దేవతైక్షత హంతాః మిమాస్తి శ్రో దేవతాః అనేన జీవేనాత్మనానుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణీ ఇతి. సో సా ఇయం దేవత ఐక్షత, ఆ ఈ దేవత, దేవత అంటే సద్దేవత అంటే చైతన్య, సత్ అంటే బ్రహ్మ, ఐక్షత సంకల్పించను. ఏమని సంకల్పించింది? ఇమాస్తిస్రో దేవత, ఈ ముగ్గురు దేవతలు. ఈ దేవతలు ఎవరు? తేజస్సు అప్పు అన్నము. దేవతలను ఎందుకంటున్నారంటే అది జడమైన తేజస్సు కాదు, చేతనమునందు తేజస్త్వము ప్రకటమైనది. జడమైన అప్పులు కాదు, చేతనమునందు అప్త్వము ప్రకటమైనది. అలాగే చేతనయందు పృథివీత్వము లేకపోతే అన్నత్వము ప్రకటమైనది. కాబట్టి తేజస్సు అంటున్నప్పటికీ అది చైతన్యావచ్ఛిన్నంగానే ఉంటుంది. అంచేతన వాటికి దేవతాహని చెప్పాల్సి వచ్చింది. ఈ మూడు దేవతలు, ఈ మూడు దేవతలే ప్రకటమైనాయి. అదే జగత్తు అంటే ఈ మూడు దేవతలే. ఈ తేజోబన్నముల యొక్క సమాహారమే జగత్తు. ఈ మూడు దేవతలు ఇగో ఇక్కడ ఉన్నాయి అని ఈ ఒరిజినల్ దేవత అంటే బ్రహ్మ వాటికేసి చూసి ఈ ముగ్గురు దేవతలు ఇక్కడున్నారు, నేను ఈ దేవతల్లో ప్రవేశిస్తాను. ఎలా ప్రవేశిస్తాను? ప్రవేశిస్తున్నాను. ఎలా ప్రవేశిస్తున్నానో తెలుసిన? అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య, ఈ జీవరూపముగా ప్రవేశిస్తున్నాను అని వాటిల్లో ప్రాణధారణ రూపంగా ప్రవేశించి
తేజస్సునందు ప్రవేశించి అగ్నిదేవతగాను ఆ విధంగా దేవతలుగా తయారయ్యాను. ప్రవేశించి ఎందుకు ప్రవేశించడం? నామరూపే వ్యాకరవాణి, నామరూపములుగా ప్రకటమగుట కొరకై, నామరూపముల వ్యాకరణమును సంపన్నము చేయుట కొరకై నేను ఈ ముగ్గురు దేవతల యందు జీవరూపముగా ప్రవేశిస్తున్నాను అని ఆ సద్దేవత మిగిలియే ఉన్నది. కాబట్టి కృత్సన ప్రసక్తి అనేది ఏమీ లేదు, అది ఛాందోగ్యం. ఇది ఇంకా మళ్ళీ ఛాందోగ్యంలోనే తావానస్య మహిమా తతో జ్యాయాగుశ్చ పూరుష పాదోస్య సర్వభూతాని త్రిపాదస్యామృతం దివి ఇతి చ ఏవం జాతీయకాత్. ఇది కూడా ఛాందోగ్యోపనిషత్తే. అయితే పురుష సూక్తంలో కూడా ఈ వాక్యాలు మనకు వినపడతాయి. అస్య మహిమ తావాన్, ఈ పరబ్రహ్మ యొక్క మహిమ అంతటిది. ఎంతటిదంటే తతో జ్యాయాంశ్చ పురుష. ఎంత గొప్పది అంటే ఆ పరబ్రహ్మ యొక్క మహిమ, ఆ పరబ్రహ్మ నుండి సృష్టింపబడిన ఈ సకల జగత్తు కంటే కూడా ఆ పరబ్రహ్మ పెద్దది. పురుష అంటే పూర్ణ బ్రహ్మ, తత జగత జగత్తు కంటే కూడా జ్యాయాన్ పెద్దది. అంటే ఏమైంది ఇప్పుడు, బ్రహ్మను జగత్తు, బ్రహ్మ నుండి ప్రకటమైన జగత్తు బ్రహ్మ అని స్పష్టంగా రెండింటినీ వేరువేరుగా నిర్దేశిస్తూ ఉంటే కృత్స్నము అంతా ఖర్చు అయిపోయిందని ఎలా చెప్పగలుగుతారు? అంతా ఖర్చు అయితే ఈ బ్రహ్మ నిలబడి ఉండేది కాదు. పైగా సృష్టింపబడిన జగత్తు కంటే కూడా చాలా విశాలమైనది, పెద్దది అని కూడా చెప్తున్నారు. వాటెవర్ సైజు మాట అలాంటి పెట్టి ఇది బ్రహ్మ అది జగత్తు అని రెండింటినీ శృతి వేరువేరుగా నిర్దేశిస్తోంది. అయితే ఈ సృష్టింపబడిన జగత్తు బ్రహ్మలో ఒక క్వార్టర్ మాత్రమే, రూపాయిలో పావలా ఎలాగో అస్య విశ్వభూతాన్ని సర్వభూతాన్ని పాదహ. పాదహ అంటే పావలా, రూపాయిలో పావలా, అయితే డాలర్లో క్వార్టరు. ఈ సకల జగత్తు కూడా ఆ పరబ్రహ్మ యందు రూపాయిలో పావలా అని. పాదోస్య విశ్వభూతాన్ని అంటే రెండు ఉన్నాయన్నమాట. కాబట్టి మొత్తం బ్రహ్మంతా ఖర్చు అయిపోయిందనే మాట లేదు. మరి ఈ జగత్తంతా కలిపి పావలాయే అయితే మరి మిగిలిన ముప్పావలా ఎక్కడ ఉన్నట్టు? అంటే అస్య దివి అమృతం, అస్య పరమాత్మ యొక్క దివి చైతన్య స్వరూపమునందు ఆ ముప్పావలా గలదు కదా. అది ఆ చైతన్య స్వరూపము అమృతం, వినాశము చెందేది కాదు అని మంత్రం. ఇప్పుడు మీరు ఒక సుఖాన్ని సృష్టించారనుకోండి, మరి ఈ సుఖాన్ని ఇప్పుడు సృష్టించారు కదా, మిగతా సుఖాలు దుఃఖాలు రాగాలు ద్వేషాలు ఎక్కడున్నాయంటే మీ లోపల ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది సృష్టించారు, అవన్నీ తర్వాత సృష్టిస్తారు. మీరు సృష్టించింది ఎప్పుడు ఇంతే ఉంటుంది. మీరు ఇంకా సృష్టించకుండా మీ లోపల ఉన్నది ఎంత ఉంటుంది? చాలా ఉంటుంది కదా. ప్రస్తుతానికి ఈ మహిమను చూపిస్తున్నారు, కొంచెం సేపు ఆగితే ఇంకా మహిమలను చూపిస్తారు. జనులు సంసారులు అలా మహిమలను చూపిస్తూ ఉంటారు ఒకదాని తర్వాత ఒకటి. కాబట్టి ప్రస్తుతానికి ఇంత మహిమను చూపించారు. అంటే నేను అలా ఎందుకు చెప్తున్నానంటే ఈ విచారము మీకు మీరు అన్వయించుకుంటే చాలా సందర్భోచితంగా భాషిస్తుంది. లేకపోతే ఏమైపోతుంది, అదేదో అప్పటిదాని గురించి ఏదో చెప్తున్నట్టుగా ఉంటుంది. ప్రతిరోజు కూడా మీరు నిద్రలేస్తూనే ఓ సమస్యను సృష్టించారు. ఏమంటే ఇంతేనా, ఈయన ఒక్క సమస్యనే సృష్టించాడు, ఈయన చాలా సమస్యలను సృష్టించే లక్షణం గలవాడిని విన్నాము అంటే కంగారు పడకండి, వెయిట్. ప్రస్తుతానికి ఇది సృష్టించాడు కదా, ఆయన కడుపులో ఉన్నాయి, ఇది పావలా ఇంకా ముప్పావలా ఉంది ఆయన కడుపులో, అది సృష్టిస్తాడు ఎప్పుడు. కాబట్టి వీళ్ళు అలాగ సృష్టిస్తూ ఉంటారు, సంసారాలు అలా సృష్టిస్తూనే ఉంటారు. అంటే ఆత్మ చైతన్యం, మీరు చెప్పండి మీ లోపల ఉండే చేతన నుండి మీరు ఎంత సృష్టించగలరు చెప్పండి? ఎంతైనా సృష్టించగలరు. ఈ సృష్టి ఇంతవరకు సృష్టించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ సృష్టించగలుగుతారు. ఆ చైతన్యం అలాంటిది, అది ఎప్పటికీ ఖర్చు అయిపోయేది ఏమీ కాదు. అలాగా కాబట్టి ఈ వాక్యాలన్నింటిలోనూ శృతి బ్రహ్మను జగత్తును, లేకపోతే ప్రకృతిని వికారమును, లేకపోతే కారణమును కార్యమును వేరువేరుగా నిర్దేశిస్తోంది కనుక
కార్యం తయారయ్యేటప్పటికి కారణము ఖర్చు అయిపోయిందనే మాట పక్కన పెట్టండి. తథా హృదయాయత్వ వచనాత్ సత్సంపత్తి వచనాచ. అంటే కృత్స్న ప్రసక్తి అనే దోషం లేదని చెప్పడానికి మరో రెండు హేతువులు. ఒకటి హృదయాయతనత్వ వచనము, ఆ పరబ్రహ్మ మీ హృదయములో గలదు అని శృతి చెప్తోంది. అంటే అర్థం పరబ్రహ్మ ఖర్చైపోయినట్ట మిగిలి ఉన్నట్ట, మిగిలి ఉన్నది. రెండు, ప్రతిరోజు ఈ సకల ప్రాణులు నిద్రపోయినప్పుడు ఆ పరబ్రహ్మలో విలీనమై మొన్నాడు పొద్దున్న మళ్ళీ ఆ పరబ్రహ్మ నుంచి బయటకు వస్తున్నారు అని చెప్పింది శృతి. అంత సకల ప్రాణులు కూడా అంటే ఆ పరబ్రహ్మ ఈ సకల ప్రాణులు సృష్టింపబడిన తర్వాత ఇంకా మిగిలి ఉన్నట్లు స్పష్టమవుతూనే ఉంది. కాబట్టి కృత్స్న ప్రసక్తి దోషము లేదు. ఇదొకటి నాకు బాగా నచ్చిన వచనం. ఎందుకంటే శృతి ఏమని చెప్తోందంటే, ప్రతిరోజు మనిషి నిద్రావస్థ యందు పరమాత్మలో కలుసుకుపోతున్నాడు. మొన్నాడు పొద్దున్న నిద్ర లేచేప్పుడు ఇప్పుడు పరమాత్మ నుండి బయటకు వస్తున్నాడు అని వేదం చెప్తోంది, శృతి అలా చెప్తోంది. చెప్తుంటే మధ్యలో వీళ్ళు ప్రవేశించి, పౌరాణికులు ప్రవేశించి, పౌరాణికులు అంటే అథెంటిక్ పౌరాణికులు కాదు, ఈ పుక్కిటి పురాణములను కొన్నింటిని పెట్టుకుని వీళ్ళు ప్రవేశించి ఈ జీవుడు ఇక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు చచ్చిపోయిన తర్వాత ఇలా వెళ్ళాడు అలా వెళ్ళాడని ఆ పరమాత్మతో సంబంధం లేకుండగా జీవగతిని వీళ్ళు ప్రసంగం చేయుట ఎంతవరకు సముచితము అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దీని మీద మాండూక్యంలో ఓ ప్రసంగం ఉన్నది. ఏమిటంటే ఆ ప్రసంగము ఏమండి, కర్మకాండలో ఎక్కడైనా ఓ చోట ఓ విధంగా చెప్పు ఉంటారు. కర్మకాండ లేకపోతే గరుడ పురాణము లేకపోతే ఈ ఆగమాలు ఉంటాయి, ఏదో ఆగమం అంటాడు, లేకపోతే సంహితలు, రుద్రయామల తంత్రంలో చెప్పాడు అంటాడు. ఎప్పుడైనా విన్నారా పేరు రుద్రయామల తంత్రము? ఇంకొకడు ఇంకో శివతంత్రంలో చెప్పాడు అంటాడు, ఇంకొకడు విష్ణుతంత్రంలో. ఇవన్నీ ఆగమ గ్రంథాలు. ఆ తంత్రం అనే మాటను బట్టి తెలుస్తుంది కదా ఇవన్నీ ఉన్నాయి. రుద్రయామల తంత్రం ఈజ్ రిలేటివ్లీ ఫేమస్, సో మచ్ సో స్వామి వివేకానంద రుద్రయామల తంత్రం నుంచి ఒక సెక్షన్ కోట్ చేశాడు కర్మయోగ అనే పుస్తకంలో. కాబట్టి ఈ తంత్రాలు ఉన్నాయి, ఈ తంత్రాల్లో ఇలా చెప్పాడు అలా చెప్పాడు అని ఏవో చెప్తూ ఉంటారు. వీడు ఈ జీవుడు ఇక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్తాడని చెప్తూ ఉంటారు. మరి అవి అలా ఉన్నప్పుడు మీరు శృతిని ఉటంకించి ప్రతిరోజు ఈశ్వరునిలోకే వెళ్తున్నారు, మొన్నాడు ఈశ్వరుని నుంచే వస్తున్నారు, మరణించిన ప్రతి ప్రాణి కూడా ఈశ్వరునిలోకే చేరుకుంటుంది, మళ్ళీ ఈశ్వరుని నుంచే బయటకు వస్తుంది అని మీరు వ్యాఖ్యానం చేస్తే, మరి ఆ కర్మకాండలో చెప్పిన మాటలు లేకపోతే ఈ తంత్రాల్లో చెప్పిన మాటలకి మీరు చెప్పేటువంటి వ్యాఖ్యానానికి ఏదో కొంత వైరుధ్యం కనపడుతోంది. దీన్ని మరి ఎలాగ పరిష్కారం చేయాలి అంటే మాండుక్యంలో చెప్పారు చూడండి, ఆత్మస్వరూప విచారము చేసిన వాడికి ఎటువంటి శంక లేకుండగా, అవిశంకిత ఎటువంటి శంక పెట్టుకోకుండగా వాడు ఈ కర్మకాండల్ని ఉపాసనాకాండని వాడు వ్యాఖ్యానం చేసే హక్కు గలవాడు, వాడికి ఆ హక్కును మేము ప్రసాదిస్తున్నాము, వాడు ఆ హక్కుని వినియోగించుకుని శంక పెట్టకుండగా వేదము యొక్క పరమార్థం ఇదియే ఆత్మతత్వమే, ఈ క్రియాఫలములను వీటినన్నిటినీ కూడా మీరు ఈ పరమార్థానికి అనురూపంగా వ్యాఖ్యానం చెయ్యండి అని అక్కడ గౌడపాదాచార్యులు ఒక కారికలో మనకి అభ్యనుజ్ఞనిస్తారు. పైగా మనుస్మృతి వచనాన్ని ఒకదాన్ని కోట్ చేస్తారు, నహ్యనధ్యాత్మవిత్ కశ్చిత్ క్రియాఫలముపాశ్నుతే, అది రెండో వాక్యం. నహ్యనధ్యాత్మవిత్ తత్వం వేద నేతరః, అధ్యాత్మవిత్ మాత్రమే ఈ కర్మకాండ జ్ఞానకాండలలో ఉపాసనాకాండ జ్ఞానకాండల మధ్య నుండే విభాగమును వాటి యొక్క తత్వమును తెలుసున్నవాడవుతాడు.
వాడు మాత్రమే కర్మఫలాన్ని వ్యాఖ్యానం చేయాలి, ఇతరులకు ఆ హక్కు లేదు. వేదము యొక్క పరమతాత్పర్యమును నిరూపించటానికి అధ్యాత్మవిత్ మాత్రమే అర్హుడు అని అక్కడ చెప్తారు. పైగా ఏమంటారంటే అక్కడ అక్కడ అనుభూతి స్వరూపాచార్య అని ఒక ఆయన ఉన్నాడు. ఈవెన్ ఆనందగిరి కూడా ఆ పదప్రయోగం చేశాడు. నేను ఆశ్చర్యపోయాను ఆ పదప్రయోగం చూసి. ఇప్పుడు కొత్తగా ఆశ్చర్యపడింది కదా, అప్పటి నుంచి అలా ఆశ్చర్యపడుతూనే ఉన్నాను. అది వచ్చినప్పుడల్లా ఆశ్చర్యపడుతూ ఉండడం. దాంట్లో ఏమంటారంటే వేద కింకరో న భవేత్ అని చెప్పాడు. వేదంలో ఇలా చెప్పాడు అలా చెప్పాడు అని కర్మకాండ నుంచి వాక్యాలు పట్టుకొచ్చి కోట్ చేసి ఇవాడిని నోరు మూసుకోమని చెప్పు. వేదానికి కింకరుడు మాత్రం కావద్దు, అధ్యాత్మతత్వాన్ని నీవు బోధించు. వేదం వేదమేగా చెప్పింది అధ్యాత్మతత్వాన్ని. అధ్యాత్మతత్వాన్ని చెప్పే సందర్భంలో కర్మకాండగతమైన వేదమునకు నీవు కింకరుడుగా ఉండవద్దు. ఎందుకంటే కర్మకాండగతమైన వేదంలో ద్వైతం కనపడుతుంది, అధ్యాత్మతత్వంలో అద్వైతం కనపడుతుంది. ఇప్పుడు వీడు కర్మకాండ యందలి వేదమునకు కింకరుడైపోయాడు అనుకోండి, వాడేం చేస్తాడు? ఈ అధ్యాత్మతత్వాన్ని ప్రక్కన పెట్టేసి అదే చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మన మతాధికారులందరూ చేస్తున్న పని అది. నువ్వు ఆ పని చేయకు, నువ్వేం చేస్తావు అంటే వేద కింకరుడు అవ్వద్దు. చూడండి, వేద కింకరుడు కావద్దని చెప్తున్నారు. వేద కింకరుడు కావద్దు. నువ్వేం చేస్తావంటే నువ్వు స్వతంత్రంగా ఆలోచించి అధ్యాత్మతత్వమునకు అనురూపముగా వేదములోని కర్మ జ్ఞా ఉపాసనా కాండాలను కూడా వ్యాఖ్యానం చేయి. అయ్యో వాటికి విరుద్ధంగా వ్యాఖ్యానం చేస్తున్నానేమో అనే శంక పెట్టుకోకు అని చెప్పారు. ఎంత పర్మిషన్ ఇచ్చారో చూడండి. కాబట్టి హృదయాయతనత్వ వచనము, హృదయము సత్సంపత్తి వచనం. ఈ సత్సంపత్తి వచనాన్ని నేను అడ్డంగా పెట్టుకుని, దీన్ని ఆశ్రయంగా పెట్టుకుని, ప్రతిరోజు నిద్రలోనే మీరు ఈశ్వరుల్లోకి వెళ్ళి ఈశ్వరుడి నుంచి బయటకు వస్తుంటే ఎవరిలో పోయారంటే ఆ పోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఈశ్వరుల్లోకి వెళ్ళి మళ్ళీ ఎక్కడి నుంచి వస్తారు? ఈశ్వరుడి నుంచి వస్తారు. ప్రతిరోజు నిద్రకే సత్సంపత్తి. సత్ అంటే పరమాత్మ, సంపత్తి అంటే విలీనం అవ్వటం. నిద్రకే సత్సంపత్తి చెప్తుంటే ఇంకా చావుకి సత్సంపత్తి చెప్పడానికి అభ్యంతరం ఏమున్నది? అదొక విషయం. ఇంకో విషయం ఏమిటంటే వీడు నిద్రలో వెళ్ళి పరమాత్మలో కలుస్తున్నాడు అంటే కృత్స్న ప్రసక్తి అనే దోషం అసలు లేనే లేదు అని స్పష్టమవుతోంది. అదే అంటున్నారు ఆయన. యది చ కృత్స్నం బ్రహ్మా కార్యభావేన ఉపయుక్తం స్యాత్. సపోజ్ మొత్తం బ్రహ్మంతా కూడా జగద్రూపంగా ప్రకటమైపోయి ఖర్చయిపోయింది అనుకోండి, ఖర్చయి ఉన్నట్లయితే ఏమయ్యేది? సతా సౌమ్య తదా సంపన్నో భవతి ఇది సుషుప్తిగతం విశేషణం అనుపపన్నం స్యాత్. హే సౌమ్య అంటే ఓ ప్రియదర్శన శ్వేతకేతు, అప్పుడు తదా అంటే అప్పుడు అంటే సుషుప్తి ఎందు సతా సంపన్నో భవతి, సత్తు అంటే పరబ్రహ్మతో వీడు విలీనమగుచున్నాడు అనే వచనము అది సత్సంపత్తిని చెప్తోంది. సుషుప్తికి విశేషణంగా చెప్పారు అది. ఆ వచనము అయ్యో అది తప్పై ఉండేది. కాబట్టి ఆ వచనాన్ని బట్టి మనకేం తెలుస్తోందంటే జగద్రూపంగా ప్రకటమైన తరువాత కూడా ఆ సత్తు సత్తుగానే మిగిలి ఉన్నది అని తెలుస్తోంది. ఓకే, మీరు కలగంటారు, నిద్రపోయి కలగంటారు. ఆ కలలో మీ చేతనంతా కూడా స్వప్నావస్థకి చెందిన చేతనగా వినియోగం అయిపోతుంది. ఇంకా చేతన మిగిలిందా లేదా? మీకు మిగిలింది, మిగలబట్టే కదా మొన్నటి పొద్దున్న నిద్రలేస్తున్నారు. మొత్తం స్వప్నంలో చేతనంతా ఖర్చు అయిపోతే అక్కడ డెడ్ బాడీ పడి ఉండాలి. ఇంకా చేతన ఏం లేదు. అలా అవుతుందా? అవట్లేదు. మళ్ళీ మొన్నటి పొద్దున్న నిద్ర నవనవలాడుతూ నిద్రలేచి మళ్ళీ ఇంకో పెద్ద స్వప్నాన్ని సృష్టించి అదే జీవితం అని అనుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు మనిషి. కాబట్టి మనిషి ఎంతైనా సృష్టించగలుగుతాడు, అలా సృష్టిస్తూనే ఉంటాడు. మంచి కావచ్చు, చెడు కావచ్చు, రెండూ సృష్టిస్తాడు మనిషి. ఆ చేతనకి ఎంత సృష్టించినా తరిగిపోని లక్షణము దాని ఎందు గలదు. అదే బ్రహ్మ అంటే మరి. కాబట్టి కృత్స్న ప్రసక్తి, మొత్తం ఖర్చైపోయింది బ్రహ్మ అనేటువంటి మాట తగదు, సరికాదు. వికృతేన బ్రహ్మణ నిత్య సంపన్నత్వాత్ అవికృతస్య బ్రహ్మణ.
అభావాత్. ఇప్పుడు బ్రహ్మ మొత్తం ఖర్చు అయిపోయింది అనుకోండి, సపోజ్. అప్పుడు ఏ వికారము లేకుండా తనంత తానుగా ఉండే బ్రహ్మ ఏమీ మిగలలేదు. ఏమండి, ఇంకా బ్రహ్మంతా మొత్తం ఖర్చు అయిపోతే ఇంకేం మిగిలింది? జగత్తు మిగిలింది. వికృత రూపంలో వికార రూపంగా జగత్తు మిగిలింది. జగత్తులో నిద్రలో సంపన్నమవడం ఏమిటి? రోజు జాగ్రత్తలో సంపన్నమవుతూనే ఉన్నాడు వీడు. జాగ్రత్తలో సంపన్నం కావట్లేదు, జగత్తులోనూ జగత్తులో విలీనమయ్యే ఉంటున్నాడు. అప్పుడు ఆ నిద్రయందు విలీనమగును అని ప్రత్యేకించి నిద్ర కోసం చెప్పారంటే, నిద్రావస్థని మనస్సులో పెట్టుకు చెప్పారంటే, ఖర్చు కాకుండా బ్రహ్మ మిగిలి ఉన్నది. ఆ మిగిలి ఉన్న బ్రహ్మతోటి వీడు నిద్రావస్థ యందు సుషుప్తి సంపత్తి అవుతున్నాడు. జాగ్రత్త అవస్థలో ఈ వికృత బ్రహ్మయందు అంటే జగద్రూపముగా వికారము చెంది ఉన్న బ్రహ్మలో సంపత్తి అలాగా జరుగుతూనే ఉన్నది. కాబట్టి అది ఉంది, ఇది ఉంది, అంటే వేరువేరుగా ప్రకృతి వికృతులకు నిర్దేశము గలదు. అది ఒరిజినల్గా చెప్పిన మాట. అది ప్రకృతిని నిర్దేశిస్తున్నారు, వికృతిని నిర్దేశిస్తున్నారు. కాబట్టి మొత్తం ప్రకృతి అంతా ఖర్చు అయిపోయి కేవలము వికృతి మాత్రమే గలదు. దాన్ని కృత్స్న ప్రసక్తి అంటారు. ఆ దోషము లేదు. ఇప్పుడు ఇడ్లీ పిండి తీసుకొచ్చి ఇడ్లీలు రెండు మూడు వాయులు వేసేసిన తర్వాత కొంత అట్టెపెట్టి దోశ కట్టెపెట్టినట్టు మొత్తం అంతా ఖర్చు అయిపోయింది అనడానికి వీల్లేదు. ఇంకా కొంత బచ్చిరహాహే. అలాగే ఇక్కడ కూడాను తథా ఇంద్రియ గోచరత్వ ప్రతిషేధాత్ బ్రహ్మణ వికారస్య చ ఇంద్రియ గోచరత్వోపపత్తే. తర్వాత శృతి ఏమని చెప్తోందంటే బ్రహ్మ ఇంద్రియ గోచరము కాదు అని చెప్తోంది. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఇత్యాది వాక్యముల చేత ఇంకా అనేక వాక్యములతో ఇంద్రియ గోచరము కాదు అని చెప్తోంది. బ్రహ్మ ఇంద్రియ గోచరము కాదు అని చెప్తే బ్రహ్మ ఇంద్రియ గోచరము కాని బ్రహ్మ అంటే వికారమును చెందని బ్రహ్మ ఇంకా అలా ఉందన్నమాట. ఇంద్రియ గోచరముగా వికారము చెందినటువంటి జగత్తు మన ముందు కనపడుతూనే ఉన్నది. కాబట్టి ఇప్పుడు రెండు వచ్చాయి. ఇంద్రియ గోచరమయ్యే జగద్రూపమైన బ్రహ్మ, ఇంద్రియ గోచరము కాని అవికృత బ్రహ్మ, రెండు కూడా నిర్దేశింపబడుతూ ఉన్నాయి. రెండింటికి రిఫరెన్స్ మనకు కనపడుతోంది. కాబట్టి బ్రహ్మ ఖర్చు అయిపోయింది అనేటువంటి మాట లేదు. ఇంకా అదే అదే పాయింట్. కృత్స్న ప్రసక్తి దోష పరిహారమే నడుస్తూ ఉంటుంది. అది అలా గమ్మున అయిపోతుంది. ఈ భాష్యాలు ఏమీ అలా గమ్మున అయిపోవు. అలా ఇసుక పాత్రలాగా తీస్తున్న కొలిది, ఇసుక తీస్తున్న కొలిది కొత్త ఇసుక వస్తూనే ఉంటుంది. అలా వస్తూనే ఉంటుంది. అదేమీ అయిపోతుంది. చూడండి ఎంత అలా ఆయనకి ఆయన ఓపిక మెచ్చుకోవాలి నిజంగా. అయిపోయింది కృత్స్న ప్రసక్తి అంటే ఇంకా అవలేదు అది. తస్మాదస్తి అవికృతం బ్రహ్మ అయింది. ఇక్కడికి కృత్స్న ప్రసక్తి అయింది. తస్మాత్ అన్నారంటే ఇంక ఉపసంహారంలో పడింది. కాబట్టి వికారము చెందని బ్రహ్మ మిగిలియే ఉన్నది. కాబట్టి బ్రహ్మంతా జగత్ అయిపోతే బ్రహ్మ లేకుండా పోతుంది అని నువ్వు లేవనెత్తిన దోషమునకు తావు లేదు. అది ఫస్ట్ అయిపోయింది. ఇక రెండవ దోషమేమిటి? నిరవయవత్వ శబ్ద కోపం వస్తుందని. అంటే బ్రహ్మ సవయవం చేయాలి. ఒక ఏకదేశము అంటే బ్రహ్మయందు ఒక భాగము జగద్రూపంగా పరిణమించింది, ఇంకా మూడు భాగాలు మిగిలే ఉన్నాయి. పావలా ఖర్చు అయింది, ముప్పావలా మిగిలింది అన్నట్టుగాను. అంటే మరి బ్రహ్మ సవయవత్వం వచ్చేస్తోంది కదా, మరి నిరవయవము అని చెప్పిన శబ్దములకు విరోధము రాలేదా అని రెండవ దోషం మిగిలి ఉన్నది. దాన్ని ఇప్పుడు టేకప్ చేస్తున్నారు. నచ నిరవయవత్వ శబ్ద కోపోస్తి. బ్రహ్మ నిరవయవము అని చెప్పే శృతి వాక్యములకు, శబ్దము అంటే శృతి వాక్యములకే, కోపము అంటే విరోధము లేదు. ఎందువల్ల? మళ్ళీ ఇదే సూత్రం, శృతే మళ్ళీ శృతి వలన అని మళ్ళీ అదే హేతువు కూడా. దానికి కూడా ఎలాగా శ్రూయమాణత్వాదేవా ఎలా చెప్పగలరు? నిరవయవత్వ శబ్దమునకు అంటే నిరవయవము అని చెప్పే వచనమునకు విరోధము లేదని ఎలా చెప్తారు? అంటే శ్రూయమాణత్వాదేవా, బ్రహ్మ నిరవయవము అని మనకి శృతి ఇంకా చెప్తూనే ఉంది, చెప్పడం మానేయలేదు. అదే హేతువు. కాబట్టి బ్రహ్మ కంటిన్యూస్ టు బి నిరవయవ. ఎందుకని? నిరవయవత్వస్యాపి
అభ్యుపగమ్యమానత్వాత్. బ్రహ్మ జగత్తునకు ఉపాదానము అని ఒకవైపు చెప్తూనే శృతి బ్రహ్మ నిరవయవత్వము అని కూడా చెప్తోంది. కాబట్టి బ్రహ్మ సావయవమా నిరవయవమా అనే అంశంలో నువ్వేం బ్రహ్మను చూస్తావా? మీ మేనత్త కాదు, మేనమామా కాదు, చూసేదేమీ కాదు. ఇది చూసి తడిమి సావయవమో నిరవయవమో నేను సెటిల్ చేస్తానంటే అలా ఇదేమీ కాదు. అది శృతి చెప్పిన దాన్ని బట్టి నువ్వు పోవాలి. శృతి ఇప్పటికీ బ్రహ్మ నిరవయవమనే చెప్తోంది. ఇది ఎప్పుడు? జగద్రూపము జగత్తును ప్రకటించిన తర్వాత, ప్రకటించే బ్రహ్మ అద్వయ బ్రహ్మ, అది జగత్కారణమైన బ్రహ్మ నిరవయవమనియే శృతి చెప్పుచున్నది. కనుక మీరు ఆ విధంగానే దాన్ని స్వీకరించాలి. అలా చెప్పి దాన్ని వివరిస్తున్నారు. ఇంకా శబ్దమూలంచ బ్రహ్మ శబ్ద ప్రమాణకం. అది ఇప్పుడు బ్రహ్మ అనే ఒక విషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? శబ్దం నుంచి వచ్చింది. ఆ విషన్ని మీరు సంపాదించాలంటే మీకు ఆధారం ఏమిటి? శబ్దమే. కాబట్టి బ్రహ్మకి మూలము శబ్దము, బ్రహ్మకి ప్రమాణము శబ్దము. ఓకే. నేంద్రియాది ప్రమాణకం, ఇంద్రియములు మనస్సు మొదలైనవి బ్రహ్మకు ప్రమాణము కాదు. తద్యథాశబ్దమభ్యుపగంతవ్యం. కాబట్టి శబ్దము ఎలా చెప్తుందో మీరు ఆ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ చాలా దీన్ని ఒక ఫెయిత్ లెవెల్లోకి పట్టుకెళ్ళారని మీరు అనుకోకూడదు. ఫెయిత్ లెవెల్కి వెళ్ళిన సమాచారం కాదు. ఇక్కడ ఏమిటంటే బ్రహ్మ విచారము చేసే పద్ధతిలో ఒక వైలక్షణ్యము కలదు, ఒక యునీక్నెస్. వైలక్షణ్యము అంటే ఒక యునీక్నెస్ కలదు. ఇది మీకు మీరు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు సైంటిఫిక్ క్వెస్ట్ ఒకటి ఉంటుంది, ఇది బ్రహ్మ యొక్క క్వెస్ట్. మీరు బ్రహ్మ యొక్క అన్వేషణ, ఇది మీరు అన్వేషించి తెలుసుకోవాలి. అంతే తప్ప ఇక్కడ రాసి పెట్టేశారు చదివేసి తెలుసుకోమనే అభిప్రాయం కాదు. అది మీరు అన్వేషించడానికి శృతి సహాయం చేస్తుంది అంత మాత్రమే. ఇప్పుడు సైంటిఫిక్ క్వెస్ట్ ఉందనుకోండి. ఒకవైపు సైన్స్ అనేది ఒక క్వెస్ట్, బ్రహ్మ అనేది ఈ బ్రహ్మ జిజ్ఞాస అనేది ఇంకో క్వెస్ట్. దీన్ని స్పిరిచువల్ క్వెస్ట్ అని అంటారు, ఆత్మాన్వేషణ. బ్రహ్మాన్న ఆత్మాన్న ఒకటే. ఇది నా సైన్స్ యొక్క అన్వేషణ. సైన్స్ని అన్వేషణ చేసి వాడి యొక్క ప్రవృత్తి, వాడి మనస్థితి ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వాడిది ఎలా ఉంటుందంటే వాడికి ఇంద్రియ గోచరమై తెలుసున్నదేదో తెలుస్తూ ఉంటుంది. తెలుసున్నదేదో తెలుస్తూ ఉంటుంది. మామూలుగా చుట్టుపక్కల వాళ్ళకంటే ఎక్కువ తెలుస్తుంది వాడికి. అంతకుముందు సైంటిస్టులు కనిపెట్టిన విషయాలన్నీ కూడా వాడికి తెలుస్తూ ఉంటాయి. మామూలు సామాన్య జనులకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు ఊరికే డబ్బులు లెక్క పెట్టుకోవడమును, భార్యాపిల్లలు, రాగద్వేషాలు తప్ప వాళ్ళకి తెలుసున్నది ఏముంటుంది? ఏమీ ఉండదు. సామాన్య జనులు ఏముంటుంది? వాళ్ళకి తెలిసేది ఏముండదు. ఊరికే ఇంట్రెస్ట్ రేట్లు, డివిడెండ్లు ఇలాంటివి ఏవో తెలుస్తాయి. అది తెలిసినట్టు కాదు. వాడు సైంటిస్ట్ ఉన్నాడంటే వాడికి పెళ్ళం బిడ్డలు వీళ్ళు ఎవళ్ళు ఉండరు. వాడో పెద్ద వేదాంతి. సైంటిస్టులు అలా ఉంటారు. నేను చూశాను అలాంటి సైంటిస్టులు. వాళ్ళకి జీతం మీద కూడా దృష్టి ఉండదు. జీతం వాళ్ళు తీసుకొచ్చేస్తారు. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు వాళ్ళందరూ అలాంటి సైంటిస్టులు. వాళ్ళు జీతం కోసం పనిచేశారా? ఆర్మీ వాళ్ళు జీతం కోసం పనిచేస్తున్నారని ఒక ఆమె అన్నది ఆ మధ్యన. ఆమెను పట్టుకుని అందరూ చీవాట్లు పెట్టారు. జీతం కోసం పనిచేస్తాడు ఆర్మీ వాడు. జీతం కోసం పనిచేస్తే పనిచేయగలుగుతాడు. వాడికి ఇచ్చి జీతం కూడా పెద్ద ఎక్కువ ఉండదు. ఈ ఎలక్ట్రిక్ వీళ్ళు ఉన్నారు చూడండి, కంప్యూటర్ వాళ్ళు, వీళ్ళు తీసుకునే జీతంలో సగం ఉండదు ఆర్మీ వాడికి ఇచ్చే జీతం. వాడు జీతం కోసం పనిచేయడు. వాడిని ఆ ట్రైనింగ్లో వాడిని శత్రువుని జయించాలి, దేశాన్ని కాపాడాలని వాడి మైండ్కి బాగా పౌండ్ చేసి పెడతారు. దానికోసం పనిచేస్తాడు వాడు, దేశభక్తి కోసం పనిచేస్తాడు. జీతం అన్నది వస్తూ ఉంటుంది. ఈ సైంటిస్టులు అలాంటి వాళ్ళు. ఈ వేదాంతులు అలా ఉండాలి. ఇక్కడ మన దగ్గర ఏమొచ్చిందంటే వేదాంతులు ఆ క్వెస్ట్ని వదిలిపెట్టి టెంపుల్స్ కట్టుకుని పూజలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. దే హ్యావ్ లెఫ్ట్ ది క్వెస్ట్. ఎందుకంటే మీరు టెంపుల్ కట్టి పూజ చేస్తుంటే
రిపీట్ అదే రిపీట్ అవుతూ ఉంటుంది, కొత్త ఏమీ ఉండదు. నిన్న చేసిన అభిషేకమే ఇవాళ, రేపు కూడా అదే అభిషేకం, ఎల్లుండి కూడా అదే అభిషేకం. అది ఎలా అయిపోయిందంటే గ్రామ్ఫోన్ రికార్డు వీడిని చూసి సిగ్గుపడుతుంది. మరి సేమ్, కొత్తది ఏమీ ఉండదు. మంబ్లింగ్ ద సేమ్ ప్రేయర్స్, డూయింగ్ ద సేమ్ వర్క్, దెర్ ఈజ్ నో వాట్ ఈస్ క్వెస్ట్ ఇన్ ఇట్. ఇట్ ఈస్ నోన్ అట్ ది బిగినింగ్, నోన్ ఇన్ ది మిడిల్, అండ్ నోన్ అట్ ది ఎండ్. దాంట్లో క్వెస్టే ఉంది. అంచేతనే మేమందరం ఏం చేస్తామంటే ఇలా సావకాశంగా చేతులు ఊపుకుంటూ అలా నీరసంగా వాడిపోయిన పొట్లకాయలాగా వెళ్ళి అక్కడ కూలపడతాం. వాళ్ళు చెప్తూ ఉంటారు, ప్రజననే బ్రహ్మాతిష్టతు, శిరసి రుద్రస్తిష్టతు, ముఖే అగ్నిస్తిష్టతు. ఎక్కడో ఒక చోట ఏదో దేవత ఉండే ఉండే ఉంటుంది. ఇప్పుడు నోట్లో అగ్ని ఉంది, ముక్కులో పృథివీ ఉన్నది, చెవిలో రుద్రుడు ఉన్నాడు. ఎక్కడో పోను, రుద్రుడు చెవిలో కాదయ్యా, నది ముక్కులో పోను అలాగే, కానీ క్యా ఫరక్ పడేగా. అలాగే పొట్లకాయలాగా అక్కడ కూర్చుని అలా వింటూ ఉండడం. ఇంకా అక్కడి నుంచి కూడా నమస్తే రుద్ర మన్యమని మొదలు పెడతాడు. మధ్యలో పుల్లస్వరాలు వేస్తూ ఉంటాడు. వాడిని స్వరం తప్పు చెప్పే వండడానికి లేదు, అంటే వాడు కోపం వస్తుంది. మనకెందుకు వచ్చిన సమస్యలైనా ఆ స్వరాలు వింటూ ఉండడం. అర్థం వాడికే అక్కర్లేదు, వీడికే అక్కర్లేదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికి అక్కర్లేదు, గ్రామ్ ఫోన్ రికార్డుకి అక్కర్లేదు. ఎప్పుడైనా గ్రామ్ ఫోన్ రికార్డైనా దీని అర్థం ఏమై ఉంటుందేమో అని ఆలోచిస్తుందేమో, కానీ వీడు అసలు అది కూడా లేదు. దాంట్లో క్వెస్టే ఉంటుంది. వెర్ ఈజ్ క్వెస్ట్ ఇన్ ఇట్? దెర్ ఈజ్ నో క్వెస్ట్. బ్లడ్, ఈ బ్లడ్ టెస్ట్ చేసే ల్యాబొరేటరీ వాళ్ళు ఉంటారు, డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ వాళ్ళు, ఏం క్వెస్ట్ ఏమైనా చేస్తారా వాళ్ళు? వాళ్ళు క్వెస్ట్ ఏం చేస్తాడు? ఆ బ్లడ్ శాంపుల్ ఇస్తే, వాడికి టెక్నీషియన్ ఉంటాడు, బ్లడ్ శాంపుల్ ఇస్తే దాన్ని ట్యూబ్లో పెట్టి ఆ మిషన్లో పెడతాడు, అది పొట్ట ప్రింట్ చేసి ఇస్తుంది. అది తీసుకొచ్చి మీ దగ్గర పెట్టి డబ్బులు వసూలు చేసి దాంట్లో పెట్టుకుని పోయి సిగరెట్ కలుచుకుంటాడు. వాడు క్వెస్ట్ ఏం చేస్తాడు? దెర్ ఈజ్ నో క్వెస్ట్ ఇన్ అ డయాగ్నాస్టిక్ ల్యాబొరేటరీ, అండ్ దెర్ ఈజ్ నో క్వెస్ట్ ఇన్ అ టెంపుల్ రిచువల్. దెర్ ఈజ్ నో క్వెస్ట్. అక్కడ వీడు నోన్తో వ్యవహరిస్తున్నాడు, ఇక్కడ నోన్తో వ్యవహరిస్తున్నాడు. కాబట్టి వేదాంతం అనేది ఇట్స్ ఎ క్వెస్ట్, స్పిరిచువల్ క్వెస్ట్. అండ్ సైన్స్ ఈజ్ ఎ క్వెస్ట్. క్వెస్ట్ అన్నప్పుడు ఇంద్రియ గోచరమయ్యేవి అలా ఉంటాయి, ఇంద్రియ గోచరము కాని దానికేసి మీరు ఫోకస్ అయి ఉంటారు, దాన్ని క్వెస్ట్ అంటారు. సైంటిస్టు వాడికి తెలుసున్నవేవో వాడికి తెలుస్తాయి, తెలియడం అంటే ఇంద్రియ గోచరం ఒకట, వాడు తెలియని దానికేసి ఫోకస్ అయి ఉంటాడు. ఇది కొంచెం ఆ సెంటెన్స్ వినడానికి కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది, కానీ దాన్ని ఆ విధంగానే ఆ పారడాక్స్ని మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. వాడి దృష్టి ఎక్కడ ఉంటుందంటే నోన్ మీద ఉండదు, అన్నోన్ మీద ఉంటుంది కదా. దట్ ఈస్ ది సైంటిఫిక్ క్వెస్ట్. హీ నోస్ వాట్ ఈస్ ది నోన్, బట్ హిస్ ఫోకస్ ఈజ్ ఆన్ ది అన్నోన్. దట్ ఈస్ ది స్పిరిచువల్ క్వెస్ట్. స్పిరిచువల్ క్వెస్ట్లో వాడికి కంటికి కనపడేది జగత్తు, ఆకారములు, నామరూపములు. ఈ నామరూపములో సత్యము లేదని వాడికి తెలుసు, హీ నోస్ దట్ మచ్. ఈ నామరూపముల యొక్క పస, వాటిలో ఉండే సారము, ఇదంతా వాడు ఎరుగున్నది. వాడికి తెలియని నామరూపములు ఏం కావు. వేదం చెప్పే మాటలన్నీ కూడా వాడికి తెలుస్తూ ఉంటాయి, అవన్నీ నిషేధముఖంగా ఉంటాయి. ఇది కాదు, అది కాదు, ఇది కాదు, అది కాదు, అది కాదు, ఇది కాదు అనే నిషేధముఖంగా ఉంటాయి. అంటే వీడు ఆ స్పిరిచువల్ క్వెస్ట్లో నోన్నును పట్టుకుని వేలాడడానికి అవకాశం లేకుండా చేస్తూ ఉంటాయి అవి. వీడు నోన్నును పట్టుకుని వేలాడతాడు, ఆకారము అని పట్టుకుంటాడు, చతుర్భుజ, త్రిశూలి, ఇలా ఏదో మొదలు పెడతాడు. నిరాకారం అంటుంది శృతి. అనేప్పటికీ ఆకారాలు విదిలిపెట్టరా, అది నోన్నులో ఉంది కదా, అది ఇంద్రియ గోచరమయ్యే దాంట్లో తృత ఉండదు అని వీడు మళ్ళీ ఫోకస్ని అన్నోన్ మీద పెట్టుకుంటాడు. కాబట్టి ఆ విధంగా శృతి వీణ్ణి ఇంద్రియ గోచరము నుండి ఇంద్రియ అగోచరం వైపుకి వీణ్ణి నడిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా మీరు బ్రహ్మను తెలుసుకోగలుగుతారు తప్ప ఇంద్రియ గోచరమయ్యే వాటితోటి కుస్తీ పడితే మీకు బ్రహ్మ లభించేది కాదు అని ఆ వాక్యం అదే. సో శబ్దమూలంచ బ్రహ్మ శబ్ద ప్రమాణకం నా ఇంద్రియాది ప్రమాణకం, కాబట్టి తద్ యథాశబ్దం అభ్యుపగంతవ్యం తత్. దేర్ఫోర్ ద
లేకపోతే తత్ బ్రహ్మ, ఆ బ్రహ్మని మీరు తెలుసుకోవాలి. ఎలా మీరు యూ హ్యావ్ టు అప్రోచ్ ఇట్, అభ్యుపగంతవ్యం, యూ హ్యావ్ టు గో నియర్ దట్ బ్రహ్మ, విచ్ మీన్స్ యూ హ్యావ్ టు అప్రోచ్ దట్ బ్రహ్మ. అది ఎలాగా, యథాశబ్దం, ఆ శబ్దము చెప్పిన సూచన ప్రకారంగా మీరు బ్రహ్మని వెతికి పట్టుకోవాలి. శబ్దం ఏమని చెప్తుంది, నిరవయవము అని చెప్తుంది, దాంట్లో అవయవాలు లేవు అని చెప్తుంది. అవయవములు ఉండుట ఇంద్రియ గోచరము, నిరవయవము అంటే అది ఇంద్రియ గోచరమునకు అతీతమైనది. కాబట్టి ఆ విధంగా మీరు ఆ శబ్దము యొక్క సహాయంతో బ్రహ్మని తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప, అది నిరవయవ అనే మాటకి విరోధం వచ్చేసింది అని, అది ఒక పార్ట్ కనుక మారి ఉంటే నిరవయవత్వం పోసగదు అని ఇలాగంటే అసందర్భపు పూర్వపక్షమునకు తావు లేదు. ఇప్పుడు మట్టి మొదలైన వాటిలో ఏకదేశ వికారము, ఏకదేశ పరిణామము అనేది సవయవ ద్రవ్యాల్లో ఉంటూ ఉండుగాక, బ్రహ్మ విషయంలో సరిగ్గా అలాగే అవ్వాలనేటువంటిది ఏమీ లేదు. ఇక్కడ అంతా కూడా శబ్దాన్ని బట్టి నిర్ణయం చేయాల్సి ఉంటుంది. శబ్దశ్చ ఉభయమపి బ్రహ్మణ ప్రతిపాదయతి కృత్స్న ప్రసక్తిం, సారీ అకృత్స్న ప్రసక్తిం నిరవయవత్వంచ. కాబట్టి శృతి ఏం చెప్తోంది, బ్రహ్మ జగత్కారణము, ఏకం అద్వితీయం చేతనం బ్రహ్మ జగత్కారణం, బ్రహ్మ నిరవయవం, అకృత్స్న ప్రసక్తి అని చెప్తోంది శృతి. బ్రహ్మ ఇలాగే ఉంటుంది, మొత్తం బ్రహ్మంతా ఖర్చైపోతుందనే మాట లేదు, బ్రహ్మయందు అవయవములు లేవు అని అలా చెప్పింది. కాబట్టి మీరు కూడా అలాగే తీసుకోవాలి. అంతేగాని బ్రహ్మ జగత్కారణమైతే కృత్స్న ప్రసక్తి వచ్చేస్తుందండో, లేకపోతే అది సవయవం అయిపోతుంది అప్పుడు నిరవయవ వచనానికి విరోధం వస్తుంది అని ఇలా మొదలు పెట్టద్దు. యు టేక్ ఆల్ ది త్రీ టుగెదర్. హౌ? చేతనం బ్రహ్మ జగత్కారణం వన్, కృత్స్న ప్రసక్తి నాస్తి టూ, నిరవయవత్వ శబ్దకోపోపి నాస్తి త్రీ. టేక్ ఇట్ లైక్ దట్, ఇట్స్ ఎ కంప్లీట్ ప్యాకేజ్. లౌకికానామపి మణిమంత్రౌషధి ప్రభృతీనాం దేశకాల నిమిత్త వైచిత్ర్యవశాత్ శక్తయః విరుద్ధానేక కార్య విషయా దృశ్యంతే. ఎప్పుడు కూడా బ్రహ్మ జగత్కారణం అన్నప్పుడు, బ్రహ్మ చేతనం బ్రహ్మ జగత్కారణమైతే కృత్స్న ప్రసక్తి దోషం వచ్చేస్తుంది అని నువ్వు ఆ విధంగా నిర్ణయం చేయొద్దు. ఎందుకంటే కృత్స్న ప్రసక్తి దోషం లేకుండా కూడా చేతన బ్రహ్మ జగత్కారణము కాగలుగుతుంది, దానికి ఆ మహిమ ఆ శక్తి దాని యందు గలదు. అలౌకికము, బ్రహ్మ అంటే అలౌకికము, జగత్కారణము కదా, లౌకికం కాదు అలౌకికము. లౌకికమైనవి కొన్ని మీరు తీసుకోండి, లోకంలో ఉన్నవి. ఓ మణి గలదు, ఆ మణి ఏం చేస్తుందంటే ఆ కాంతిని ఒక విలక్షణమైన విధానంగా బ్రేక్ చేసి ఒక మహిమనది ప్రదర్శిస్తుంది. అలాంటిది మీ ఒక గొప్ప లక్షణాన్ని మీరు మణిలో చూడగలుగుతున్నారు. ఇప్పుడు ఈ మణి ఉందనుకోండి, ఇదేం చేస్తుంది, కంటికి ఉన్నటువంటి ఆ ఫోకస్ ఫోకల్ లెంగ్త్ దోషాన్ని అడ్జస్ట్ చేస్తుందా లేదా అది ఈ మణి. అలాగే లేజర్స్ అవి తయారు చేస్తారు, వాటిలో గ్లాసెస్ లెన్స్లు అవి ఉంటాయి మణులు, అవి ఎన్నెన్నో ఎన్నెన్నో ఘనకార్యాలను చేస్తుందా లేదా. ఇప్పుడు ఆయన లెన్స్ తయారు చేసి గెలీలియో పైన ఉన్న గ్రహాలను అన్నింటినీ చూశాడు, ఒక మణి. ఆ లెన్స్కి ఆ పవర్ ఉంటుంది. సో నాకు మా మిత్రుడు అమెరికా, మొన్న అమెరికా వెళ్ళినప్పుడు సాటర్న్ చూపించాడు, శని గ్రహాన్ని చూపించాడు. ఎప్పుడు శని శని అని వినడమే కానీ శనిగ్రహాన్ని చూసే భాగ్యం ఎంతకాలానికి కలిగింది అని నేను మనస్సులో సంతోషపడ్డాను. సో దానికి రింగ్స్ కూడా ఉంటాయి, ఆ రింగ్స్తో సహా శనిగ్రహాన్ని చూపించాడు. అది ఎలా చూపించి చూడగలిగి ఎలా చూస్తే ఏమీ కనపడదు, అసలు మిణుక్కు మిణుక్కుమని కూడా కనపడదు. అలాగంటిది మేఘాలు అవి లేనప్పుడు ఆ టెలిస్కోప్లో చూస్తే ఆ మధ్యలో శని చుట్టూ రింగ్స్ స్పష్టంగా, పాల తొరకల వంటి రింగ్స్ తోటి
దివ్యంగా భాషించింది. కాబట్టి మణికి ఆ ప్రయోజనం ఉంటుంది. తర్వాత మంత్రము, ఏదైనా మంత్రాన్ని మీరు జపం చేసినట్లయితే, దాన్ని చేసే పద్ధతిలో చేసినట్లయితే, అది మీకు మనస్సుకి చక్కటి వికాసమును విశ్రాంతిని కూడా కలిగిస్తుంది, గాయత్రి మంత్రము ఇత్యాదులు. తర్వాత ఔషధులు ఉంటాయి, మందులు ఉంటాయి, ఆ మందు వేసుకుంటే ఆ శరీరంలో ఉన్నటువంటి రోగము అంతర్ధానం అయిపోతుంది. ఆ మందులు ఉంటాయి, అలాగే వాటికి మంచి పవర్ ఉంటుంది. సో ఈ విధంగా లౌకికమైన విషయాలలోనే ఇంతటి శక్తులు కనపడతాయి. ఆ శక్తులు ఎలా ఉంటాయి, దేశకాల నిమిత్త వశముగా ఉంటాయి. అంటే ఓ శక్తి ఓ దేశంలో ఉంటుంది, ఇంకో దేశంలో ఉండదు. దేశం అంటే స్థానం, ఆ స్థానంలో శక్తి ఉంటుంది, ఇంకో స్థానంలో శక్తి ఉండదు. ఆ కాలమునందు శక్తి ఉంటుంది, ఇంకో కాలమునందు శక్తి ఉండదు. ఆ నిమిత్తము అంటే ఆ పరిస్థితి అనుకూలించినప్పుడు ఆ శక్తి ప్రకటమవుతుంది, ఇంకో సమయంలో ప్రకటము కాదు. ఈ విధంగా విరుద్ధ అనేక కార్యములను నిర్వహించగలిగే శక్తులు మనకి లోకంలో కనపడతాయి. అవి ఒకవైపు చాలా మంచిని చేస్తుంది, ఇంకోవైపు చాలా వినాశాన్ని కూడా సృష్టించగలుగుతుంది. ఈ అటామిక్ పవర్ ఉందనుకోండి, అది ఎంతటి లాభాన్నైనా సమాజానికి ఇవ్వగలదు, అట్ ది సేమ్ టైం సమాజానికి వినాశం కూడా తెచ్చిపెట్టగలదు. కాబట్టి దేశకాల నిమిత్తాలను బట్టి విరుద్ధమైనటువంటి అనేక కార్యములను చేసే సామర్థ్యము ఈ మణులకు, మంత్రములకు, ఔషధములకు, లోకములో ఉన్న వాటికి మనకి అనుభవానికి వస్తూ ఉంటే, అలౌకికమైన బ్రహ్మ కృత్స్న ప్రసక్తి దోషం లేకుండా నిరవయవంగా ఉంటూనే నామరూపాత్మకమైన ఈ జగత్తును సృష్టించింది అని చెప్పడంలో విరోధమునకు అవకాశము లేదు. అంటే బ్రహ్మయందు అటువంటి మహాశక్తి గలదు, దానికే మాయాశక్తి అంటారు. బ్రహ్మయందు సృష్టి చేసే సామర్థ్యము గలదు, ఇట్ ఈస్ దేర్. సృష్టి చేసే సామర్థ్యమునకే మాయాశక్తి అని పేరు, దానికే అది శక్తి. ఆయనకి పాఠం చెప్పి సామర్థ్యము గలదు అంటే మరి శక్తే కదా అది. వాళ్ళకి పాఠం చదువుకునే సామర్థ్యము గలదు, అదే ఒక శక్తి. ఈ పరుగులు ఎత్తుతారు, ఈ పోటీలో పరుగులు ఎత్తుతారు, వాడికి ఆ విధంగా పరిగెత్తే శక్తి గలదు. వాడు జమైకాలో ఒకళ్ళు ఉంటాడు, వాడు 100 మీటర్స్ స్ప్రింట్లో వాడు ఒలింపిక్స్ ఫస్టు, వాడికి ఏమని వర్ణిస్తారంటే ఫాస్టెస్ట్ మ్యాన్ ఆన్ ది గ్లోబ్ అని వర్ణిస్తారు. అంటే ఈ భూమండలం మీద బయట మరి ఎక్కడైనా ఇంకా బాగా పరిగెత్తే వాళ్ళు ఉంటే ఉండుండొచ్చు, బాగా పరిగెత్తేవాడు వీడు ఫస్టు ఈ భూమండలం మీద, వాడు జమైకాలో ఉంటాడు, అలా వర్ణిస్తారు. కాబట్టి ఏవేవో అద్భుతమైన శక్తులు ఉంటాయి. బ్రహ్మయందు తాను ఎలా ఉందో అలాగే ఉంటూ ఈ నామరూపాత్మకమైన జగత్తును సృష్టించే మహాశక్తి బ్రహ్మయందు గలదు. మీరు తెలుసుకుంటే ఆ మహాశక్తి మీయందు కూడా గలదు. మీరు సృష్టించింది ఏమైనా తక్కువ సృష్టించారా? మీరు ఎన్ని దెబ్బలాటలను సృష్టించారు, ఎన్ని కలయికలని, ఎన్ని కుటుంబాలను దగ్గరికి తీసుకొచ్చారు, ఎన్ని కుటుంబాలను విడదీశారు, ఎన్ని వ్యవహారాలని చక్కబెట్టారు, ఎన్ని వ్యవహారాలని చెడగొట్టారు, ఎంత తక్కువ పని చేశారా మీరు? ఇప్పుడు మానవుడు ఎంత పని చేస్తున్నాడో చూడండి, అదంతా కూడా వాడు ఆత్మ చైతన్యం నుంచి వస్తుందండి. అంతా కూడా మీరు గమనించారో లేదో, మీరు చేసిన ఘనకార్యాలన్నీ కూడా మీ స్వరూపం నుంచి వస్తాయి. మీరులాగే మిగిలి ఉంటారు, ఇవన్నీ మీ స్వరూపం నుంచి వస్తాయి. కాబట్టి ఇన్ని శక్తులు మీ యందు గలవు. కాబట్టి ఆ బ్రహ్మయందు ఉన్న మహాశక్తి మీరు ఆలోచించి చూసుకుంటే మీ యందే గలదు. అంచేతనే బ్రహ్మ గురించి అంత గొప్పగా చెప్పి శృతి ఏమంటుందంటే తత్వమసి అంటుంది. అది తేజస్సును సృష్టించింది, అప్పును సృష్టించింది, అన్నాన్ని సృష్టించింది, దాంట్లో జీవరూపంగా ప్రవేశించింది, నామరూపం వ్యాకరణం చేసింది, ఇంత ఘనకార్యాన్ని చేసిందండి తత్వమసి, అది నువ్వే. కాబట్టి ఈ బ్రహ్మ జగత్తును సృష్టిస్తే నిరవయవత్వ కోపం వస్తుంది, లేకపోతే కృత్స్న ప్రసక్తి వస్తుంది అనేటువంటి ఇటువంటి పుల్ల ప్రశ్నలకు తావు లేదు అని అలా సెటిల్ చేశారు. తా అపి తావత్ నోపదేశమంతరేణ కేవలైన తర్కేణ అవగంతుం శక్యంతే అస్య వస్తునః ఏతావత్యః
ఏతత్ సహాయాః ఏతత్ విషయాః ఏతత్ ప్రయోజనాశ్చ శక్తయ ఇతి. ఈ లౌకికమైన మణి మంత్రము ఔషధి, మీరు వాటిని పరిశీలించండి, వాటికి ఉన్న మహాశక్తి గురించి ఎవళ్ళో ఒకళ్ళు చెప్తే కానీ మీకే తెలీదు. ఎవరో ఒకళ్ళు చెప్పాలి, చెప్పకపోతే మీకు తెలియనే తెలీదు. మీరు ఎప్పుడైనా సైన్స్ మ్యూజియంకి వెళ్ళారనుకోండి, అక్కడ మ్యూజియంలో గైడ్ ఒకడు ఉంటాడు, వాడు చెప్తాడు ఏమండి ఇది ఇది ఫలానా ఇది ఫలానా అని చెప్తాడు. ఎప్పుడైనా టూరిజం అల్లోరా ఎల్లోరా అజంతా అక్కడికి వెళ్ళారనుకోండి, మీకేమీ తెలియదు, వాడు గైడ్ ఉంటాడు. వాడు వెనకాల పడిపోతే వాడు చెప్పినవి చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. కాబట్టి ఉపదేశం లేకుండా ఈ లౌకికమైన శక్తులు కూడా మనకి బుద్ధికి రావు. అంటే అలాగా అస్య వస్తునః ఏతావత్య శక్తయః, ఈ వస్తువు ఉంది దీంట్లో ఇన్ని శక్తులు గలవు, ఇన్ని ఈ కంప్యూటర్ ఉందనుకోండి, ఇగో ఇది కంప్యూటరు దీంట్లో ఇన్ని శక్తులు గలవు అని వాళ్ళు చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. కంప్యూటర్ 10 ఏళ్ళ నుంచి పనిచేసేవాడికి కూడా ఆ వర్డ్ 7, 8, 9, 10 ఏదో ఉంది, దాంట్లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇన్ని రకాలుగా ఆ సాఫ్ట్వేర్ని మీరు వాడుకోవచ్చు అని 10 ఏళ్ళ నుంచి పనిచేసే వాళ్ళకి తెలియదు. నేను అడిగాను ఒక అతన్ని, వర్డ్ 7లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అన్నీ మీకు తెలుసా అని. అవి అన్నీ తెలియవండి, సగమే తెలిస్తే గొప్ప, టూ మెనీ ఆప్షన్స్ ఉంటాయి, అన్నీ మనకి తెలియవని చెప్పారు. అలా ఉంటుంది అది కంప్యూటర్. పూర్వం కంప్యూటర్ అంటే ఆ కంప్యూటర్లో కూడా పాత పుస్తకాలు అవతల పారేసి కొత్తగా కొనుక్కోవాలి. పూర్వం కంప్యూటర్ అంటే మానిటర్, ఆపరేటింగ్ సిస్టమ్ అని ఇలాగేదో 3-4 యూనిట్ల కింద ఉండేది, యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3. ఇప్పుడు అన్ని యూనిట్లు లేవు, సింగిల్ వైర్ వస్తుంది, సింగిల్ వైర్ ఒక్కటే ఉంటుంది, అదే మానిటరు, అదే ఆపరేటింగ్ సిస్టము, అన్నీ అదే. బోర్డు మాత్రం టైప్ చేసుకోవడానికి బోర్డు అదొకటి సపరేట్గా ఉంటుంది, సింగిల్ వైర్. ఆ బోర్డు కూడా ఆ వైర్లో భాగంగానే ఉంటుంది, లేకపోతే అది కార్డ్లెస్. మౌస్ కార్డ్లెస్, మౌస్ సెపరేట్గా పెట్టుకోవచ్చు లేకపోతే దానికే ఉంటుంది మౌస్ మీరు కావాలనుకుంటే. సింగిల్ వైర్ వస్తుందండి, మీరు వెళ్ళి ఆ వైర్ ఆ సింగిల్ వైర్ని అక్కడ స్విచ్కి పెట్టుకోవడమే అంతే. అలా ఉన్నాయి కంప్యూటర్లు ఇప్పుడు, దానికి ఉండే శక్తి ఎదరవాడు చెప్తే కానీ మనకి తెలియదు. ఏతావత్య శక్తయః, ఇంకా ఏతత్ సహాయాః, ఇది దీ ఫలానా సహాయం తీసుకుని ఇంత ఘనకార్యాన్ని నిర్వహిస్తుంది అని చెప్తే కానీ మనకు తెలియదు. తర్వాత ఏతద్ విషయాః, దీనికి టాపిక్స్ ఇవి. ఏతత్ ప్రయోజనాశ్చ, దీనివల్ల ఇన్ని ప్రయోజనములు మనకి సిద్ధిస్తాయి అని. ఇప్పుడు మీరు ఈ బిజినెస్ ఛానల్స్ ఉంటాయి, న్యూస్ ఛానల్స్లో బిజినెస్ న్యూస్ ఛానల్స్ ఉంటాయి, దాంట్లో అలాగా మొత్తం స్టాక్ అంతా కూడా ప్రపంచంలో ఉన్న మేజర్ స్టాక్ ఎక్స్చేంజెస్లో స్టాక్ వేరియేషన్స్ అన్నీ అలాగా వస్తూ ఉంటాయి. అవి ఎవడు అన్నీ క్యాల్కులేట్ చూసి పెడతాడనుకుంటున్నారా ఎవడన్నాను? కంప్యూటరే క్యాల్కులేట్ చేసి అలా డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఏమంటే ప్రపంచంలో ఉండే స్టాక్ అంతని ఈ కంప్యూటర్కి సమాచారం రావడము, అది క్యాల్కులేట్ చేసి డిస్ప్లే చేయడము, ఇదంతా ఎప్పుడు చేస్తుంది? అది రియల్ టైంలో చేస్తూ ఉంటుంది. అక్కడ న్యూయార్క్లో స్టాక్ మారగానే ఇక్కడ మారుతుంది, న్యూయార్క్లో డాలర్ విలువ మారగానే మనకి ఇక్కడ రూపాయిలో డాలర్ విలువ తేడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది, నిమిష నిమిషానికి చూపిస్తుంది, క్షణ క్షణానికి. అంతటి సామర్థ్యం దాని యందు ఉన్నది కంప్యూటరు. కంప్యూటర్ను తయారు చేసిన మనిషి దాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇది లౌకిక విషయం. ఇలా ఉన్నప్పుడు కిముత అచింత్య స్వభావస్య బ్రహ్మణః రూపం వినా శబ్దేన న నిరూప్యేత. ఈ లౌకికమైన విషయాలకు అలా ఉన్నప్పుడు కిముత, కైముత్య న్యాయము అంటారు, ఇంకా చెప్పేది ఏమున్నది? కిముత పరమాత్మ అచింత్య స్వభావస్య బ్రహ్మణః, ఊహకు అందని స్వరూపము గల పరమాత్మ గురించి చెప్పేదేముంది? రూపం వినా శబ్దేన న నిరూప్యేత. సో
స్వభావస్య బ్రహ్మణ శక్తయ ఏమిటా వాక్యం అన్న తర్కేణ బాధని ప్రకృతిభ్యరం విలక్షణం కేవలోపదేశగమ్యం తదచించ స్వరూపమితి స్మృత్యర్థ. ఓకే, కిముత బ్రహ్మణ రూపం వినా శబ్దేన నిరూప్యత, అది ఎలా ఉండాలి. అంతేగాని రూపం వినా శబ్దేన నిరూప్యత అంటే అది రూపం వినా కాదు, అది రూపం శబ్దేన వినా. నిన్న రాముని తోక పిబరుండిట్లనే. మీరు రూపం వినా శబ్దేన నిరూప్యత అని మీరు 100 సార్లు చదివినా కూడా అది మీకు ఒక అంగుళం ముందుకు జరగదు. అది రూపం శబ్దేన వినా నా నిరూప్యత. ఈ లౌకిక విషయాలకే ఇంతటి సామర్థ్యం ఉన్నప్పుడు ఊహకు అందని సామర్థ్యము శక్తి కలిగినటువంటి బ్రహ్మ యొక్క స్వరూపము, రూపం అంటే స్వరూపము, శృతి లేకుండగా మీరు ఎలా నిరూపించగలుగుతారు? వీటికే ఉపదేశం అవసరం అవుతూ ఉంటుంది. అంటే ఏదో 1 మంత్ కోర్సో 2 మంత్స్ కోర్సో ఏదో చేస్తే కానీ వాటి స్వరూప స్వభావాలు మనకి తెలియవు. వీటికే ఈ కంప్యూటర్లకి వీటికేను. అలాంటిది పరమాత్మ యొక్క స్వరూపమును తెలియుటకు శృతి యొక్క ఉపదేశము అత్యావశ్యకము. శృతి ఏమని ఉపదేశం చేసింది? చేతనం ఏకం అద్వితీయం బ్రహ్మ జగత్కారణం కృత్స్న ప్రసక్తి నాస్తి నిరవయవత్వ శబ్దకోపోపి నాస్తి అని శృతి చెప్పింది. కాబట్టి మీరు ఆ విధంగానే స్వీకరించాల్సి ఉంటుంది. ఓకే, బ్రహ్మస్వరూపాన్ని మీరు శబ్దంతో తప్ప ఇంకో విధంగా దాన్ని నిరూపించలేరు అని చెప్పే ఒక పురాణ శ్లోకం ఒకటి కలదు. పురాణం అంటే మరి అథెంటిక్ పురాణాలు అలా ఉంటాయి. పురాణాలు కూడా చాలా అథెంటిక్గా ఉంటాయి కొన్ని. ఇది మళ్ళీ క్లాసులో చూద్దాం దీన్ని. ఓం పూర్ణమద పూర్ణమిదం శ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.